ಸದಾ ನಿಂಬ ವೃಕ್ಷಸ್ಯ ಮೂಲಾಭಿವಾಸಾತ್ ಸುಧಾ ಸ್ವಾವಿಣಂ ತಿಕ್ತಮಪ್ಯಪ್ರಿಯಂತಂ ತರುಂ ಕಲ್ಪವೃಕ್ಷಾಧಿಕಂ ಸಾಧಯಂತಂ ನಮಾಮೀಶ್ವರಂ ಸದ್ಗುರುಂ ಸಾಯಿನಾಥಂ ನಮಾಮೀಶ್ವರಂ ಸದ್ಗುರುಂ ಸಾಯಿನಾಥಂ. అమ్మా ఏమిటి అర్థం? ఎన్ని సంబంధాలు వచ్చినా కాదనుకొని ఇలాంటి బాడీ కోసం మ్యారేజ్ ని ప్రకాశం బ్యారేజ్ కింద వదిలేసి ఫ్యాన్సీ జాన్సీ అని పిలిపించుకుంటూ బ్రతుకుతున్న నన్ను అమ్మా అంటావా? తప్పైపోయిందండి. పాదు, థాంక్స్. నువ్వు నాకు థాంక్స్ చెప్పడం ఏమిటి అర్థం? నువ్వు ఆల్వేస్ వెల్కమ్. రే అల్లం పెళ్ళి, ఎన్ని సార్లు చెప్పమంటారు సార్? నా పేరు అనకాపల్లి. సరే అనకాపల్లి లేవాయ్, సర్దాంరా. వద్దండి, పాపం సర్దాంరా. సావాలి మీరు సావండి, నేను సావను. నేననేది సావు గురించి కాదు, సర్దాం హుసేన్ గురించి. ఆయన ఎవరండి? ఆ వెనక అనకాపల్లి సైకిల్ పంచర్ వేసుకుంటూ ఉండేవాడు, ఇప్పుడు ఇరాక్ లో ఉంటున్నాడు. అలాగండి, అప్పుడు ఏమైందండి? ఏమవుతుంది చూడు సర్దాము, నువ్వు బుష్టితో పెట్టుకోకు, వాడు నేను సావా చేస్తాడు. ఈ యుద్ధాలు గొడవలు మనకెందుకు, మనం శాంతిని కోరుకుందామని చెప్పేసి ఎంతో ఎంతో చెప్పాను. ఏమిటో ఇలా చూస్తున్నాడు, ఏమీ జవాబు లేదు. ఓహో, ఇతను తెలివి తెలియదు కదూ. అంచేత ఏక హుసేను పూసుకో లడాయి జడా నహి కన్నా చహియే పూసుకో నహి ఒటాయి కోయి ఆద్మి కో నహి కన్నా పూచియే బాయి బంధువు కో బులా కన్నా నహి కన్నా చహియే అని వాడిని ఇచ్చాడు.
ఏంట్రా సౌండ్? గ్యాస్ అండి. అంటే నేను గ్యాస్ కొడుతున్నానా? ఇదిగో పటేలు నిన్నటి పేపర్. నిన్నటిదా? ఇది ఎప్పుడుదా? మొన్నటిదండి. ఏమమ్మా గుండమ్మా, నువ్వెంత ఇంటి ఓనర్ అయితే మాత్రం నేను రొక్కం పెట్టి కొనుక్కున్న పేపరు పట్టుపోయి అప్పనంగా చదివేస్తూ నిన్నటి పేపరు మొన్నటి పేపరు పట్టుకొచ్చిన మొహాన్ని కొడుతూ ఉంటావు. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? చాలు చాలు, అవి న్యాయం గురించి చెప్పొచ్చావు. 1వ తారీఖున ఇవ్వాల్సిన అది 10వ తారీఖు దాటినా ఇవ్వవు గానీ నువ్వు న్యాయం గురించి చెప్పొచ్చావా నాకు? చాలు చాలే. రే దేవదా, నా మనసు గాయపడిద్దురా, ఆ వాతావరణంలో తీసుకెళ్ళు. పొద్దున్నే మందు కొట్టడం బాగోదేమోండి. ఏం చేయాలి? నేను తట్టుకోలేను. పద రే 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 రే, పటేల్ గారు ఎర్లీ మార్నింగ్ ఏం పుచ్చుకుంటూ ఉంటారు అని అడిగితే ఏం చెప్తావురా? బ్లాక్ కాఫీ అంటారు. నువ్వు పదా నాయుడు వాళ్ళ ఇంటికా నాయుడేమన్నాడే పిల్ల. జానస్ గారు ఏంటంటే పూసుకుంటున్నారు? వెన్న పూసరా, ఇది ఒంటికి రాసుకుని గంట తర్వాత స్నానం చేస్తే ఒళ్ళు తలతలలాడిపోతుంది. మరి అట్టగైతే నేను రాసుకున్నా నా ఒళ్ళు తలతలలాడిపోతాడే. ఏమిటి ఆడిపోయి అర్థం? నువ్వు రాసుకుంటే కొత్తగా వేసిన తారోడ్ల నల్లగా నిగనిగల ఆడిపోతుంది. రంగు మార్చలేనప్పుడు బయట పొడి ఎందుకండి? నోరు మూసుకోవాలరా అర్థం. ఇదిగో బాబా, ఇస్త్రీ బాకీ 22 రూపాయలు అయింది, బొగ్గులకు డబ్బు లేక చేస్తున్నాను. అది ఎప్పుడు ఇస్తా? ఓయ్ డబ్బా, ఒళ్ళు ఎలా ఉంది? నమస్తే. సర్లే అన్నా, మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయన్నా? పర్లేదా, బట్లా ఉంటే రెడీ చేయనా, ఇప్పుడే వచ్చేస్తానా. మాయదారి సంత, మాయదారి సంత, బతుకంతా ఈ బొగ్గులతోనే అయిపోయింది. మామే మామే. ఏంట్రా? నేను బల్లాకి వెళ్ళనే. ఏ ఆడుకుంటాను. ఆడుకుంటావా? అమ్మయ్యో, మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడా ఊరే. నేను వెళ్ళనంటే వెళ్ళను. ఏమయ్యో? ఏమిటా? సంటోడు పళ్ళలోకి వెళ్ళని పేసి పెడుతున్నాడు, నువ్వు దగ్గర ఉండి కసి దింపేసి రావయ్యా. మరి బిజినెస్ వెళ్తావు అయిపోతా? మా గొప్ప బిజినెస్ నేను చూసుకుంటలేదు. అదవా, రొట్టిస్తే నేను వెళ్తాను. వేసేసుకుంటున్నావు. ఒరే బాబు, 5 ఏళ్ళ బట్టి ఒకే కళాశాలలో ఉన్నావు, ఎళ్ళరా? నమస్కారం అండి. నమస్కారం. రావయ్యా కూర్చో. నీ పేరేమిటో ఎందుకు చెప్పాలి? వాట్? అప్లికేషన్ ఉంది, చూసుకోండి. అది కాదయ్యా, అడిగిన ప్రశ్న సమాధానం చెప్పడానికే కదా నువ్వు వచ్చింది. మీ ప్యూన్కే నా పేరు తెలుసు, ఏనీ తెలీదా? సిగ్గుండాలండి ఆ చీరలో కూర్చోడానికి. వాట్ డు యు మీన్? అసలు ఏం చదువుకున్నావు నువ్వు? అప్లికేషన్లో కనిపించడం లేదా అంటాడు, ఇంకేదైనా ప్రశ్న వేయండి. చూడండి, నేను ఇప్పటికి 100 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యానండి. మొదటి ఇంటర్వ్యూలో ఇంటి పేరుతో సహా మొత్తం అడ్రస్ ఇచ్చానండి. కాలేజ్ ప్రిన్సిపల్ ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చానండి. కానీ చివరికి ఏమొచ్చింది? గాడ్ ద గుడ్డు. ఎలాగూ రాని ఉద్యోగం కోసం నేను ఎందుకు శ్రమ పడాలండి? మరి ఎందుకు వచ్చినట్టు? ఏదో ఒక రోజు కోపం తారాస్థాయికి చేరకపోతుందా, ఎవరో ఒక ఆఫీసర్ని మర్డర్ చేయకపోతానా అని. పోలీస్ మర్డర్ చేసేంత గొప్ప పర్సనాలిటీ కాదులేనిది. ఇదిగా చెప్పడం మర్చిపోయాను, మీ ఆవిడ కుడి పక్క ఎదురు రూమ్ మీద ఇంత మచ్చను చూడు, అదే నీ ప్రాణాలు కాపాడుతుంది. మచ్చున్నట్టు నీకెలా తెలుసురా? నాకేం తెలుసు, వాడి పెద్ద మెదడులో చిన్న బాంబు వేసి అంతే. ఇప్పుడు ఆ మచ్చ ఎక్కడ ఉందో తెలియక గిలగిలా కొట్టుకు చస్తాడు. లేకపోతే ఏంటి, ఇంటర్వ్యూ పెడుతో డ్రామా ఆడతారా? ఆపండిరా, ఇది నీకు దగ్గర దగ్గర 100వ ఇంటర్వ్యూ, ఇది కూడా చెడగొట్టుకుని వచ్చావు. నీకు జన్మలో ఉద్యోగం రాదురా, మీరు బాగుపడరంతే. లేకపోతే అప్పగా మధ్యలో మాట్లాడమని చంపేస్తా. పిలిచినట్టుందిరా? అది అవతో నాకు తెలీదు. గుంటమ్మ నిలయం కిద్దరు ఉందిరా? ఇది రానా? అవును రారా. ఏయ్ టెక్కులాడే, ఏ ఊరు మందే? ఏయ్ క్యాబోల్ రే. క్యాబోలు లేదు, క్యాబేజీ లేదు, ముందు మర్యాద నేర్చుకోవే బచ్చి. క్యాబోల్ రే తో క్యాబోల్ రే. అమ్మమ్మ, అయ్యో అయ్యో సారది, అది నా మనవరాలయ్యా. వాళ్ళ అమ్మ నాన్నతో పాటు బొంబాయిలో ఉంటుంది, అందుకని తెలుగు రాదు. ఏమనుకోకు, వచ్చే ముందు తెలుగు ఏమకూడదుకే. ఈ ఇల్లంతా మందే, అందరికి అద్దెకి ఇచ్చేసాను. నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు చూసావు కదమ్మా. ఏటండి బ్లాక్ కాఫీ ఇవ్వమంటారా? ఎవర్రా అమ్మాయి, కళ్ళు చెదిరిపోతామే. గుండమ్మ గారు మమరాలు,
బొంబాయి నుంచి వచ్చింది. తెలుగు రాదంట. మనకి హిందీ వచ్చా? అయ్యే అయ్యే అందరు అయ్యే బహర్ నహీ జాయే అందరు అయ్యే. ఓ మై గాడ్నెస్, కమ్ సే కమ్ ఏక్ ఆద్మీకి హిందీ వచ్చు హే. థాంక్ గాడ్. ఏటంటుందని అమ్మాయి? నాకు మాత్రం ఏం తెలుసురా, తెలిసిన హల్ముక్కలు వాడేసాను. తమ్ముడు. ఏంటన్నయ్య? ఇంత మంచి సెంటర్లో గుడిసెలున్న ఇంత స్థలం ఇన్నాళ్ళుగా మనం ఎందుకు వదిలిపెట్టాం? ట్రై చేసామన్నయ్య. నాన్న కూడా చాలాసార్లు అడిగాడు. వాళ్ళ యూనియన్ లీడర్ స్టాలిన్ కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? నన్ను క్షమించండి సురయ్య. అరేటి బాబు, ఏనాడు ఏ పాపం చేసుకున్నాను? ఒక రావణాసురుడిని ఒక హిరణ్యకశిపుని కన్నాను. బాధపడకండి బాబు. ఎలా బాధపడకుండా ఉండగలను? నా కొడుకులిద్దరూ మీకు నిలువదే లేకుండా చేశారు. అందుకని ఈ 10,000 తీసుకెళ్లి మీరు ఊరు బయట పాకలేసుకోండి. ప్రభుత్వంతో చెప్పి నేను పట్టాలు ఇప్పిస్తాను. అట్టగేనయ్యా, కొత్త తీసుకో బాబు. నీ ముష్టి మెతుకుల కోసం రాలేదు. ఇంకో 10,000 ఇవ్వమంటావా? అక్కర్లేదు. నీ ఏడుపు నిజమైతే, నీ కన్నీళ్ల కారణం ఉంటే వచ్చి మా అందరికి గుడిసెలు కట్టించు. కట్టిస్తే వాళ్ళు మళ్ళీ తగలబెట్టిస్తారు బాబు. తగలబెట్టేది వాళ్ళు, తగలబెట్టించేది నువ్వు. వాళ్ళు బొక్కగిలితే నువ్వు చోలపడుతున్నావు. బాపినేడింటికి వచ్చి ఆయన్నే ఎదిరించే ధైర్యం వచ్చిందిరా నీకు? నువ్వు ఏంటా నాగేది? ఇవాళ వీడు మాట్లాడాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడేది మీరు కాదురా, మేము. కాకీలను వదిలేసి కలెక్టర్ని కలవబోతున్నాను. ఇప్పుడు వచ్చేది మీ పరపతికి భయపడి మీ సొమ్ము కమ్ముడు పోయే పాత కలెక్టర్ కాదు, గడగడలాడించే కొత్త కలెక్టర్. వస్తా. ఈ శవం ఏమిటి? ఎవరిద్దరూ ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్ ఏంటి సార్? తప్పకుండా. సారీ సార్, కొత్త కలెక్టర్ గారికి శవంతో స్వాగతం చెప్పాల్సి వచ్చింది. పర్వాలేదు రండి. ఏనాడు ఈ దేశంలో తీవ్రవాదం పెరిగిపోయిందో ఆనాడే ఐఏఎస్లు ఐపీఎస్లు శవాలను సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా మీరెవరు? ఈ శవానికి మీకు సంబంధం ఏంటి? అబ్బే, నాకేం సంబంధం లేదండి. మీరు కొత్తగా వచ్చారు కదా అని. నో నో నో, ఇప్పుడు నాకు దండ వేస్తే అవసరానికి వేసినట్టు అవుతుంది, పోయిన వాళ్ళకు వేస్తే గౌరవించినట్టు అవుతుంది. వే ఆపండి. మిస్టర్, శవాలకు దండ వేసేటప్పుడు కొట్టవలసింది చప్పట్లు కాదు, పాటించవలసింది మౌనం. ఇన్స్పెక్టర్ సార్, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేసి మిగతా ఏర్పాట్లు చేయండి. అలాగే సార్. ఏ బాంబే, బాంబే డైయింగ్ లింగి, వెరీ గుడ్. యూ అమ్మమ్మా, ఏమిటమ్మా? ఏమిటి, ఏమైంది? ఆ ఫాక్స్ అడిగి రూమ్ ఎందుకు రెండుకిచ్చావు? అయ్యో అయ్యో, వాడితో ఎందుకు గొడవ పెట్టుకున్నావే అమ్మా? వాడు అసలే ముందాడు, కసరత్తు గట్ట చేస్తూ ఉంటాడు. చూడమ్మా, ఎడా పడా నువ్వు హిందీలో మాట్లాడుకో, తెలుగు నేర్చుకోమ్మా. డోంట్ వరీ గుండమ్మా, తెలుగు నేను నేర్పుతా. చెప్పనా? మా తెలుగు తల్లికి మల్లె పూదండ, అదే హిందీలో. మా తెలుగు మాకి మల్లె పూహార్. పటేల్, నువ్వు నేర్పితే ఆ పిల్లకు వచ్చే తెలుగు కాదు, అడవి భాష. రే పిఠాపురం. ఏంటండి ఈ అవమానం? భరించలేనురా, నా మనసు గాయపడింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఆ వాతావరణం తీసుకెళ్ళమంటారా? ఇది కరెక్ట్ పద. Thank you.
సారీ బేబీ లేట్ అయింది. నేను అక్కడికి చెప్పానమ్మా, ఇంట్లో మా అమ్మాయి ఒక్కటే ఉంది, నా కోసం ఎదురు చూస్తుంది అని. వాడు వింతేగా అబ్బబ్బబ్బ ఒకటే గోల. ఏమ్మా కోపం వచ్చిందా, ఆకలేసిందా? సారీ అమ్మా కదా. అయితే ఒక పంచి బాగా ఏడ్చి గట్టిగా తిట్టేయి, పగాలు నవ్వి. పన్నెండు గంటలకా భోజనం చేసేది, ఇంకో అర నిమిషంలో డేట్ మారుతుంది తెలుసా మీకు? ఏం చేయమంటావమ్మా, నేను టైంకి తిన్నా తినకపోయినా నా మంచెడలు చూసుకోవడానికి తల్లిలాగా నువ్వున్నావు. కలెక్టర్ని జిల్లా ప్రజల బాగోగులు చూడడానికి తండ్రిలాగా ఒకరుండాలిగా. ఇదిగో నేను గనక ఒక అరగంట ముందు ఇక్కడికి వచ్చుంటే ఒకరి ఫేటు మారిపోయేది. ఇలాగే ఏదో ఒకటి మాట్లాడి మాయ చేస్తారు గాని భోంచేయండి. ఓ నువ్వు తిను. భోజనము ఔరత్ ఆడది ఆద్మీ మనిషి. అగండ్రా మనకి ఆయాసం రావడం తప్ప కనీసం అమ్మాయి ఆడడం లేదు, ఊవడం లేదు. ఆశ రాదు కదండి, బాస్ వచ్చాక చూసుకోండి నా స్వామి రంగ. ఉస్కో ధీమక్ నహీ హై క్యా? హై హై. మీరంతా నన్ను ఫాలో అయితే అది రాదేంటి? అది అనకూడదు, అతను అనాలి. అతనికి ఆడపిల్లలంటే అసలు పడదు. నేను వెళ్ళి పడగొడితే? ఏమిటి పడగొట్టేది అర్థం? అతను చిటికిన వేలు కూడా కదపలేవు, అంత స్ట్రిక్ట్. పడగొడతా బెంచ్. మేరా ఘర్ మేరా ఇష్టం. నీకిష్టమేమో గాని ఈ సౌండ్ నాకు కష్టంగా ఉందమ్మా. కష్టం హైతో ఖాళీ చేసి చెల్లో. ఒళ్ళు ఎలా ఉంది? ఒళ్ళు ఒళ్ళు బోలతో క్యా హై? ఒళ్ళు అంటే బాడీ బాడీ. మేరా బాడీ గురించి క్యూం బాత్ కర్తే బే? ఏయ్ దేగి అన్నాడు కొడు రాలు కొడతాను. మ్యూజిక్ సెన్స్ బీ నహీ హై, కామన్ సెన్స్ బీ నహీ హై. స్టూపిడ్ స్టూపిడ్ ఉండు. టప్పు టప్పు టప్పాంగుతి బొంబాయి నుంచి వచ్చింది రో, అల్లి బుల్లి బుచ్చాయమ్మ లవ్లీ పోజు కొట్టింది రో. టప్పు టప్పు టప్పాంగుతి బొంబాయి నుంచి వచ్చింది రో, అల్లి బుల్లి బుచ్చాయమ్మ లవ్లీ పోజు కొట్టింది రో. పులుకు చూడరు చెమ్మకు చూడరు, మరి నడక చూడరు, లే నడుము చూడరు. టప్పు టప్పు టప్పాంగుతి బొంబాయి నుంచి వచ్చింది రో, అల్లి బుల్లి బుచ్చాయమ్మ లవ్లీ పోజు కొట్టింది రో. పులుకు చూడరు చెమ్మకు చూడరు, అరే నడక చూడరు, లే నడుము చూడరు. పూరా బట్టి నికల్ దూంగి. తోక చుట్టి పెట్టుకోవద్దు తలకిడ్డి, అరే జా.
అట్ట తెలుగు మాట అంటే అదిరిపోతా వెబుల్లో అసుకు బుసుకు హిందీ గింది సాగదమ్మటి చూశాక గుండమ్మో గోవింద నామాలు పెట్టిస్తా గుడివాడ వీధుల్లో తిప్పిస్తా పెసవాడ దెబ్బలతో చూపిస్తా పద గుంటూరు సెంటర్ లో గిరికీలు కొట్టిస్తా టప్పు టప్పు టప్ప అంగుత్తి బొంబాయి నుంచి వచ్చింది రో అల్లి బుల్లి బుచ్చాయమ్మ లవ్లీ పోజు కొట్టింది పాపం అపవమ్మ డంబాలు రెండు జళ్ళ పిస్తో రెండు పట్టి ఆడిస్తానే చెయ్యి సబ్బాలు జోరు చూసాలి శివంగి అప్పటి నీ దిఖాయా అబ్ దేఖో గొంగూర ఘటించు చూపిస్తా రా హోరెత్తి పోయేలా హై జంప్ నేర్పిస్తా బొంబాయి నుంచి వచ్చింది రో అల్లి బుల్లి బుచ్చహయం మహల్లోల్లి పోజు కొట్టింది రో టప్పు టప్పు టప్ప అంగుత్తి బొంబాయి నుంచి వచ్చింది రో అల్లి బుల్లి బుచ్చహయం మహల్లోల్లి పోజు కొట్టింది రో గులుగు చూడరు ఆ చెమటు చూడరు అరే నడక చూడరు లేదమ్మ చూడరు ఇన్స్పెక్టర్ పొద్దున వచ్చా నిన్న రాత్రి మీ రావణీడు బారులో బాగా తాగి అద్దాలన్నీ పగలగొట్టి నానా గలబా చేశాడు ఏంటి అరెస్ట్ చేయడానికి వచ్చావా నో 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 బాగా రెస్ట్ తీసుకోమని చెప్పడానికి వచ్చాను బాబు ఆల్రెడీ ఈ కేసులో ఇంకొకటి బుక్ చేశాను సార్ అప్పుడప్పుడు జోకులు వేటి కూడా వచ్చాయి ఇన్స్పెక్టర్ నీకు పెళ్లికి ఎదిగిన చెల్లెళ్ళు ఉన్నవాడిని తమ లాంటి వాళ్ళతో జోకులు గాక కేకలేస్తానా సార్ ఏదో ఇన్నింటి పెడుతున్నట్టు తమకు అర్థం కానిది ఏముంటుంది చెప్పండి లాని చేతిలో తీసుకునేవాడు లాస్ లేకుండా బయటపడాలి అంటే పోలీసులతో చేతులు కలపాలని పెద్దలు చెప్పిన సత్యం రావణీడు ఓ పదివేలు ఇచ్చి పంపు అలాగే థ్యాంక్ యూ సార్ ఇదిగో అపరా బుట్ట బొగులి బొగులు అంటే బొగులు డబ్బు 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 రేపిత్తలేవయ్యా అప్పు నా పేరే అప్పు రేపు అప్పారావు అయితే అప్పు ఇవాళ ఎందుకు ఇస్తాయా మరి గుండమ నీళ్ళు అందరూ అప్పులు పెడుతున్నారు కదయ్యా అప్పులే పెడుతున్నారు నిప్పులే పెడుతున్నారు నాకు అంతా అనవసరం నా దగ్గర మాత్రం అప్పు రేపే నువ్వు మొహం అలా పెట్టుకుంటే నా మనసు గెలగెల్లాడిపోతాయి ఇదిగో బొగ్గులు తీసుకో నేను అప్పు రేపని చెబుతున్నాను బొగ్గులు ఇస్తున్నావు అంటే మీ ఇద్దరి మధ్యని ఏదో ఉందో అయిపోయి అయిపోయి నిప్పులు అంటే ఈ సుబ్బలక్ష్మి తీలం మీదే కిరసనాలు పోసేసాడు దేవుడు మరి సంటోడా మరి సంటోడు మీద ఒట్టయ్యా ఆడికి నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా ఆడు నాకు తమ్ముళ్ళు అంటాడయ్యా బాబు అక్క తమ్ముడు అక్క తమ్ముడు కదా అప్పుడు కూడా మంచిది వదిలిపెట్టరా బాబు వదలను మేమిద్దరం అక్క తమ్ముళ్ళని నువ్వు ఒప్పుకునేంత వరకు ఏం ఒప్పుకున్నా బాబు కలెక్టర్ గారే స్వయంగా ఇంటర్వ్యూ చేస్తున్నట్ట కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పు పిలుస్తున్నారు వెళ్ళు కూర్చోండి ఐ విల్ టాక్ టు యు మీ పేరు ఎందుకు చెప్పాలి నా పేరు రాజశేఖరరావు నేను చెప్పాగా మీరు చెప్పండి నా పేరు పార్థసారథి మీరేం చదివారు ఎందుకు చెప్పాలి నేను ఎంఏ చదివాను నేను చెప్పాక మీరు చెప్పండి నేను ఎంఏ చదివాను ఐ సీ మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరారు ఆ సంగతి నేను ఇంటి దగ్గర బయలుదేరక ముందే నాకు తెలుసు ఎలా తెలుసు ఇంటర్వ్యూలని ఇలాగే ఉంటాయని తెలుసు కాబట్టి ఎలా ఉంటాయని లంచం ఇస్తేనో పెద్దవాళ్ళతో రికమెండ్ చేయిస్తేనో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం మా అందరినీ పెరేడ్ చేయించడం కృష్ణుడు రావుడు ఇద్దరు దేవుళ్ళే కానీ క్యారెక్టర్స్లోనే తేడా ఉంది
కృష్ణుడు 16,000 మంది గోపికలతో సరసాలాడితే రాముడు ఒక్క సీతతోనే సంసారం చేశాడు. మీరు చదివింది ఐఏఎస్ పుక్కిటి పురాణమా? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు నెహ్రూ గారు. నేటి విద్యార్థుల్ని రేపటి నిరుద్యోగులుగా తయారు చేస్తున్నారు రాజకీయ నాయకులు. బంజరు భూమిలో విత్తనం నాటినా మొలకెత్తదు అని తెలిసిన రైతు సాగు చేయడు. కానీ బంజరు భూమి లాంటి విద్యా విధానాన్ని మాత్రం మనం వదిలిపెట్టడం లేదు. కాలేజీలో చేరే రోజే ఇంకో కొత్త నిరుద్యోగి పుడుతున్నాడని తెలిసి చదవడం మా మూర్ఖత్వం. వెరీ గుడ్, మీకు జనరల్ నాలెడ్జ్ బాగుంది. ఒక పని చేయండి, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి మీకు లోన్ ఇప్పిస్తాను, ట్యాక్సీ కొనుక్కుని ఇలా దేశాన్ని తిట్టడం మానేయండి. చూడండి, నేను ఒట్టి కలెక్టర్ని మాత్రమే కాదు, గాడి తప్పిన బళ్ళను సరైన రూట్లో నడిపించగల కండక్టర్ని కూడా. బెస్ట్. థ్యాంక్ యూ సార్. గురుగారు, గురుగారు! ఏంట్రా, ఏంటి అడావుడి? మన సారది కలెక్టర్ గారి చిల్లంతో ట్యాక్సీ కొనడు కదా, అది స్టార్ట్ చేయబోతుంది. రండి వెళ్దాం. పిచ్చివాడ, ఆ ట్యాక్సీకి లోన్ ఎవరు ఇప్పించారు అనుకుంటున్నావు? ఎవరు? మీరా? నేనే. కలెక్టర్ రాజశేఖరం సారథికి అప్పు ఇవ్వాలా వద్దా అని సంశయిస్తూ ఉంటే చూడాలి శేఖరం. సారీ మనవాడే, ఇచ్చేసే, ఏం పర్వాలేదని చెప్పి చెప్పాను అంతే. ఏంట్రా సౌండ్? గ్యాస్ అండి. అంటే నేను గ్యాస్ కొడుతున్నానా? అదండి, బయట గుమ్మడి కొడుతున్నారు. రండి. నేను రాను. నేను వెళ్తానండి. వెళ్ళరా. మా ఇంటైన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ట్యాక్సీ కావాలి బాబు. ఖాళీ లేదు, వెళ్ళవమ్మా. తీసుకెళ్ళకపోతే చచ్చిపోతాడు బాబు. బాబు, మీకు దండం పెడతాను, రండి బాబు. మీటర్ మీద 100 ఎక్కువిస్తావా? లేదు బాబు, నా దగ్గర 25 రూపాయలే ఉన్నాయి. 100 అయినా లేనిదానివి, ముగ్గుడుతో 100 ఏళ్ళు కాపురం ఎలా చేద్దాం అనుకున్నావు? రై, తల్లి లాంటి ఆవిడతో అలా మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? రామ్మా, నేను తీసుకెళ్తాను రా. నా దగ్గర 25 రూపాయలే ఉన్నాయి బాబు. నేను ఏమన్నా డబ్బులు అడిగానా? చూడమ్మా, నువ్వు ఇచ్చే డబ్బులతో నేనే మేడలు కట్టుకోను. ముందు మీ అని హాస్పిటల్ తీసుకెళ్దాం. పద పద పద. డాడీ, డాడీ! ఏంటమ్మా? మన ఇంటికి ఎవరు రౌడీ వస్తున్నారు డాడీ. రౌడీయా? ఎవరమ్మా? నమస్కారం సార్. ఓ, రావయ్యా రా. ఏ సారథి, చూడు, మా అమ్మాయి నిన్ను చూసేమనుకుంటుందో? రౌడీ అనుకుంటుంది. మీరు నాకు ట్యాక్సీ కొనివ్వకపోతే మీ అమ్మాయి చెప్పినట్టు నిజంగా రౌడీలా తయారై ఉండేవాడిని. స్వీట్ తీసుకోండి. సారీ అండి. చూడమ్మా, నువ్వు నన్ను చూసి భయపడకుండా ఉండాలంటే ఒక పిలుపు ఉంది, అదేమిటో తెలుసా? అన్నయ్య. అవునమ్మా, ఈసారి నుంచి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవాలి. ఏమిటి సార్ అలా చూస్తున్నారు, తొందరపడ్డాను? లేదయ్యా, నాకు కొడుకు లేడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేశా, ఉన్నాడు అన్న అనుభూతిని కలిగించాం. సో ఈనాటి నుంచి నా చిట్టి తల్లికి నాన్నతో పాటు అన్నయ్య కూడా ఉన్నాడన్నమాట. సారథి, ఈరోజే నువ్వు పుట్టావు, కమా, నోరు తీపి చేసుకో. ఎవరా అమ్మాయి? అదేంది కదా, ఇటువంటి అమ్మాయిని ఒకసారి ముద్దు పెట్టుకుని ఇక చచ్చిపోయినా పర్వాలేదురా. ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే నీకు 500 ఇస్తానరా. నా వల్ల కాదురా. ఏంటి గురు, ఏం మాట్లాడుకుంటున్నారు? 500 పందావు, వెళ్ళి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుని వస్తావా? వరే వా, 500 ఏంటి గురు, 50 రూపాయలు ఇవ్వాలి, నేను వెళ్ళి ముట్టుకుని వస్తాను. అయితే వెళ్ళి ముట్టుకో, చూద్దాం. హాయ్. ఓకే, ఏమిట్రా నువ్వు చేసిన పని? నిన్ను ఆగా, ఆ మాట అనవలసింది నేను. నడి రోడ్డు మీద ఇలాంటి బట్టలు వేసుకుని తిరుగుతున్నావే, హౌ డేర్ యూ! ఒక పడుచుకుర్రాడి కళ్ళలో పడ్డావు కాబట్టి ఇక్కడితో ఆగిపోయింది. అదే ఒక పచ్చిరౌడి చేతిలో పడుంటే వచ్చడయి ఉండేదాన్ని. చాలీ చాలని బట్టలు వేసుకుని తిరగడం నవనాగరికత అయితే, నగ్నత్వాన్ని చూసి రెచ్చిపోవడం యువనాగరికత. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఒంటి నిండా బట్టలు కట్టుకోవడం నేర్చుకో, లేకపోతే రాసుకెళ్ళసంతా రాసుకెళ్ళిపోతారు, వీలైతే దూసుకెళ్ళిపోతారు.
ఇదిగో అమ్మాయి 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 ఎందుకే వాడితో గొడవ పెట్టుకుంటావు? ఏంటి పెట్టుకుంటే, పొడుస్తాడా చంపుతాడా? మేనహి డరేగా ఎన్ని మంత్స్ రెంట్ ఇవ్వాలో చెప్పు. 6 నెలలు ఇవ్వాలి అమ్మా. రెంట్ని తెలుగులో ఏమంటారు? ఏదో అంటారు ఉదయమే తల్లి. మేనహి చూడింగి. నాయనా ఎంతవరకు చెప్పాను? గాంధీ గారు మిమ్మల్ని గుజరాత్ కి పిలిపించేదాకా చెప్పారండి. గుజరాత్ పిలిపించే వరకు చెప్పాను కదా, అక్కడ గాంధీ గారి దగ్గర జిన్నా కూడా ఉన్నాడు. జిన్నా కూడా ఉన్నాడు. అంతేకాకుండా ప్రక్కనే నెహ్రూ గారు నిలబడి ఉన్నారు. ఏమిట్రా సౌండ్? గ్యాస్ అండి. అంతే నేను గ్యాస్ కొడుతున్నానా? కాదు, మందు కొడుతున్నారు. చూసేసావా నువ్వు? వాతావరణంలో మార్పు ఏదో వచ్చింది అని చూస్తే ఫ్లాస్క్ లో బ్రాంది పోసి. అబ్బా బాబు, నీకు అర్థమైపోయింది. ఈ రహస్యం ఎవరికి చెప్పకూడదు. నేను ఎవరికి చెప్పకూడదు అంటే మీరు మాకు చిన్న విషయంలో కోఆపరేట్ చేయాలి. అడుగు రండి, చెప్పు. అడుగు. పటేల్జీ, పటేల్జీ రెంట్ని తెలుగులో ఏమంటారు? రెంట్ని రెంట్ని తెలుగులో ముద్దు అంటారు. ముద్దా? థ్యాంక్ యూ పటేల్జీ. హే యు. ఏంటే? వాట్? నువ్వు పిలిచిన పిలుపుకి అది టిట్ ఫర్ టాట్లే. ఆగు, మర్యాదగా నా ముద్దులు నాకు ఇవ్వు. నా ముద్దులు? ముద్దులా? హా, ముద్దులు. నా ముద్దులు త్వరగా ఇవ్వు. మేనహి చూడింగే. ఏంటి, ఒకటా రెండా? 6 మంత్స్, 6 మహీనే బాకీయే. 6 ముద్దులు ఇవ్వాలి. ఇది ఎక్కడ కేసరా బాబు? స్టాప్, డోంట్ మూవ్. ముద్దులు ఇవ్వకుండా వెళ్తే కుదరదు. ఏం చేస్తావు? కాలర్ పక్కడెక్కే తీసుకుంటా. ఇవ్వకపోతే ఒప్పుకోవా? అమ్మో అమ్మో అమ్మో, పట్టపగలు, ఈ ముద్దులు ఏమిటి? నన్ను కిస్ చేస్తావా? అందరూ చూస్తూ ఉండగా ముద్దులయ్యి ముద్దులయ్యి అని డబాయించి మరీ పెట్టించుకుంది నువ్వేగా? కాదు మరి. ముద్దు ముద్దు అంటే రెంటు. రెంటా? ఎవరు చెప్పింది? అర్థం? దట్ ఓల్డ్ మ్యాన్. నీ బొంబాయి తెలివి తగలబడ్డట్టే ఉంది. రెంటిని అద్దె అంటారు, కిస్ని ముద్దు అంటారు. Bye.
కన్స్ట్రక్షన్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, ఇమీడియట్గా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే కానీ సర్టిఫై చేయవా? ఎలా చేయమంటారు? కొన్ని వందల కుటుంబాలకి ఈ ఫ్లాట్స్ అమ్మబోతున్నారు, రేపు అవి కూలిపోతే భగవంతుడు చేయాల్సిన జనాభా తగ్గుదల మేము చేసినట్టు అవుతుంది. మీరు అలా మాట్లాడటం న్యాయం కాదు. ఓనీ, ఇలా మాట్లాడడం న్యాయమా? అస్సలు కాదు. రంగు కాగితాలకు అమ్ముడుపోయేంత చీపు కాదు నా జీవితం. ప్లీజ్ నా మాట వినండి. సారీ, మీరు అతని సెక్రటరీ కాబట్టి అలా చెప్తున్నారు. లేదు, మీ జీవితానికే ప్రమాదం అని చెప్తున్నాను. ఐ వెల్కమ్ ఇట్. సంతకం పెట్టు. ఇంతకు ముందు నీ తమ్ముడికి తెలుగులో చెప్పాను, ఇప్పుడు నీకు అఫీషియల్ లాంగ్వేజ్ హిందీలో చెప్పనా? అన్అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో చెప్పనా? చూడు బ్రదర్, ఆదర్శాలు సిటీ సెంటర్లో విగ్రహాలు తెచ్చి పెడతాయేమో, కానీ మాలాంటి వాళ్ళ అనుగ్రహాలకు దూరం అవుతాయి. అక్కర్లేదు. ఈ రిపోర్టు చేరవలసిన వాళ్ళ దగ్గర చేరితే అప్పుడు మీకు పోలీసు వాళ్ళ అనుగ్రహం దొరుకుతుంది.
ఏంటి ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది సార్. ఏ మిస్టర్ యాక్సిడెంటా? ఏదో మద్దతులా ఉంది సార్. తప్పకండి తప్పకుండా అమ్మా. ఏ ఇన్స్పెక్టర్, ఏమిటి న్యూసెన్స్? కలెక్టర్ గారిని రోడ్డు మీద నిలబెడతారా? తీసేయండి సవాల్ని. ఏ మిస్టర్ వాట్ ఈస్ దిస్? వీడే సార్ వీడే, వాడి తమ్ముడితో మా ఫ్రెండ్ ఇంజనీర్ రాఘవని చంపించాడు. వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేదని రిపోర్ట్ రాస్తే కోర్టులో పోతాని మర్డర్ చేయించాడు సార్. ఇన్స్పెక్టర్ సార్, టేక్ నెసెసరీ యాక్షన్. మంచి కాలం. అలాగే అలాగే అలాగే. అందరూ సుఖపడే అందులే. రే పగిరో పేట, రే పగిరో పేట. వారిని చేతిలో నా మాసి పెట్టిన నా పేరు అంకాపల్లి. ఏదైతే ఇంట్లో పోయిన ముఖానికి రెండు ఊర్ల పిల్ల పడ. ఆఖరికి నీకు కూడా నేను లోకు అయిపోయాను. రే చెత్తకుండి, నాతో పెట్టుకుంటే ఇస్తిరైపోతావు రే. ఓసారి పేపర్ ఏంటి చూసుకుని ఇస్తాను. ఇది ఇంగ్లీష్ పేపర్. ఏ పేపర్ అయితే నాకేంటండి, లాటర్ టికెట్ కొన్నాను, నెంబర్ తెలిగిందో చూసుకొని ఇస్తాను. నేను చూసి చెప్తాను, నెంబర్ చెప్పు. ఏమంటో 10 లక్షల రూపాయలు లాటరీ, నెంబర్ కథ జాగ్రత్త చూసి చెప్పండి. ఏం చేయాలో చెప్పరా. మొదటి నెంబర్ 8 అండి. ఉందరా? ఉంది 8. ఉందండి. 2 నెంబర్ 6 అండి. 6 ఉందరా? 2 నెంబర్ కూడా ఉందండి. 3 నెంబర్ 9 అండి. 9 కూడా ఉంది. 9 కూడా ఉంది. 9 కూడా ఉంది. 4 నెంబర్ 5 అండి. 5 ఉందా? అది కూడా ఉందండి. ఉందరా? మీ జాతకం మారిపోతూ ఉంది. 6 నెంబర్ చెప్పరా? అయ్య బాబాయ్ భయంగా ఉందండి. చెప్పరా? చెప్పమంటారండి. చెప్పేయమంటారండి? చెప్పు. 0 అండి. రే అది కూడా ఉందరా? పటేల్ సార్. రే అయ్య బాబాయ్. రే నగల వచ్చింది. రే నగల వచ్చింది. ఏమిటా పిచ్చిగంతులు, ముందు ఈ చీరలు ఇస్త్రీ చేసుకొని తీసుకురా. ఝాన్సీ. ఏంటి ఇస్త్రీయా? స్త్రీవి కాబట్టి బతికిపోయావు. ఇస్త్రీ లేదు సుబ్బిగా. ఇస్త్రీ సుబ్బిగా, ఏమిటా కూతురు? వాస వాస మార్చు. నేను ఇదివరకు ఇట్లా డబ్బా సుబ్బారావు కాదు, డిఎస్ రావు. 10 లక్షల కాసామని మర్యాద ఇచ్చి పుచ్చుకో. మిస్టర్ పటేల్, ఒక పేపర్ ఎలా ఇస్తావా? నా నెంబర్ కల్లారా చూసుకొని ఇస్తాను. చూసుకోవడానికి ఏముంటా? నీ బొందా, నువ్వు చెప్పిన అంకెలు అన్నీ ఉన్నాయి, కానీ అక్కడక్కడ ఉన్నాయి, వరుసలో లేవు. నన్నే పేరెట్టి పిలుస్తావా? సచ్చినాడా? చూడండి ఎస్పీ గారు, ఇమీడియట్ గా వెళ్ళి బాపినీడి గారి కొడుకు రావిని అరెస్ట్ చేయండి. సార్, బాపినీడి గారు మినిస్టర్ కాళేశ్వరరావు గారి బంధువు అండి. సో వాట్, గొడవ అవుతుందేమోనని. చూడండి, మంత్రి గారి బంధువులకు కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు భయపడితే ఈ ప్రజాస్వామ్యం పునాదులతో సహా కూలిపోతుంది. ఏ రిపోర్టు లేకుండా? రిపోర్ట్ లేకపోవడం ఏంటండి? ఇదిగో సారథి అనే టాక్సీ డ్రైవర్ రాసిచ్చిన రిపోర్టు. యు ప్లీజ్ అరెస్ట్ హిమ్ ఆన్ దిస్ బేసిస్. ప్లీజ్ సార్, మరొకసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించేది ఏమిటండి? పెళ్లి చేసుకునే ముందు అయితే ఆలోచించాలి, పెళ్లి చేసుకునేవాడు యోగ్యుడా కాదా అని. ఒక క్రిమినల్ గురించి ఆలోచించడం ఏమిటి? ప్రసీ ప్రసీ. నీ రామినేని అరెస్ట్ చేయటానికి పరమవీర చక్ర బిరుదు కొట్టేద్దాం అనుకుంటున్నారా? అంటే సామాన్యంగా చచ్చిపోయిన పోలీస్ ఆఫీసర్లకు ఇస్తారులేండి. బెదిరిస్తున్నారా? ఆదరించడమే కానీ బెదిరించడం మాకు అలవాట్లేదు. వారంట్ ఉందా? చేతిలోది కరెంటు బిల్ అయి ఉంటుంది. మిస్టర్, మీరు మాతో సహకరిస్తే. నేనేం పొడుస్తానం లేదే, దమ్ముంటే చేతికి సంఖ్యలు వేసి తీసుకెళ్ళు. ఎవరు? ఉన్నారు మీకే స్టేషన్ నుంచి. కోర్టులో ధర్మదేవత కట్టండి రా కళ్ళ గంతలు, నాకు కట్టదు. షటప్. ఎన్ని షటప్లు అంటే 7 కోట్ల ఆంధ్రుల నోళ్లు మూత పడతాయి.
ఈ హత్య చేసిన ముసరాడా? ఎస్, ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన ఎవరనుకుంటున్నావు? ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు గంగాధరం గారు. స్వాతంత్ర్య సమర యోధుడు హత్య ఎందుకు చేస్తాడు అని అనుమానం వచ్చిందా బాబు? రాఘవన్ నేనే చంపాను. నా మనవరాలు స్వరాజ్యం మీ రాఘవల్లో పడింది బాబు. త్వరలో తల్లి కూడా కాబోతోంది. దానికి అన్యాయం చేయొద్దని అతని కాళ్ళ వేళ్లాపడి ప్రాధేయపడ్డాను. అతను ఒప్పుకోలేదు. అవకాశం కోసం ఎదురు చూశాను. నడి రోడ్డు మీద పొడిచి పారేశాను. ఆ రోజు మీరు తెల్లదొరలతో ఎలా పోరాడారో చెప్పండి, నమ్ముతాను. వాళ్ళు మీ కాళ్ళని ఎలా కాల్చారో చెప్పండి, నమ్ముతాను. అంతేకాని మీరు రాఘవని హత్య చేశారని చెప్తే నమ్మేంత వెర్రివాణ్ణి కాను. ఈ నిజాన్ని ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు. ఆ కీస్ నా చేతికి ఇచ్చింది టాక్సీ నడుపుకోవడానిక, నోరు మూసుకునడానిక. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును సార్, నీతి నిజాయితీ గల కలెక్టర్ ఈ ఊరుకొచ్చాడంటే సంతోషించాం. నిద్రపోతున్న చట్టం మేలుకుంటుందని, మరణించిన న్యాయం జీవం పోసుకుంటుందని అనుకున్నాం. ఏ గంగాధర అరెస్ట్ అంతా తలక్రిందులైందనే? అవును. నేను చెప్పిన పేరేమిటి? ఇప్పుడు కటకటాల వెనకున్న నేరస్తుడి పేరేమిటి? ఈ ప్రశ్న నన్ను వేయడానికి ముందు సరిపోయిన నీ స్నేహితుడిని ప్రేమించానన్న స్వరాజ్యాన్ని యొక్క ప్రశ్నవే. సరిపోయిన రాఘవని కడుపులో ఉన్న బిడ్డకు తండ్రే అని అవును అంటే అటునుంచి అటే వెళ్ళిపో, కాదు అంటే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలువు. ఇతని పేరేమిటి? రాఘవ. ఇతనికి నీకు సంబంధం ఏమిటి? ప్రేమించుకున్నా. కామించుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? పర్వాలేదు చెప్పు. పోలీసు వాళ్ళ దగ్గర వాడి చేత పాడు చెయ్యబడ్డానని, గర్భవతిని, చచ్చిపోయిన వాడి మీద లేనిపోయి అభాండాలు చెప్పగలిగిన నీకు లెక్క? మీ స్నేహితుడు కాబట్టి అతనంటే మీకు గౌరవం ఉండొచ్చు. ఒక ఆడదాని శీలంతో ఆడుకుని ఆ పిల్లను గర్భవతిని చేసి ఆ తాళిబొట్టు ఎవరు కట్టారు? రాఘవ. ఎప్పుడు? 4 నెలల క్రితం, భగవంతుడి సాక్షిగా. అలాగా? రాఘవ మీ దొట్టు. కానీ నీకు తాళి కట్టిన రాఘవ చనిపోయాడు. పాపం చిన్న పిల్లవు కదూ, నీకు ఆచారం తెలియదు అనుకుంటాను. ఒకడు పోయాక మొండి చేతులతో ఉండాలి, అంటే నీ చేతి గాజులు పగల కొట్టాలి, నీ నుదుటి బొట్టు తుడిచేయాలి, నీ తాళి బొట్టు తెంచు. మరెవరు? చూశారా గంగాధరం గారు, మీ మనవరాల కడుపులో ఉన్న బిడ్డకు నా కొడుకు తండ్రి అని మీరు ఒక మాట చెప్పగానే తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. దీని మూలంగా నాకు కొన్ని కోట్లు నష్టం. అదే ఏ మంత్రి గారు కూతుర్న కోడలుగా చేసుకున్నాను అనుకోండి, అప్పుడు రావాల్సిన పరపతి కూడా ఇప్పుడు నష్టం. తమరు చాలా గొప్ప మనస్సుతో ఈ పెళ్లి జరిపించారు. చాలా నీచమైన మనస్సుతో ఈ పెళ్లి జరిపించారు. కేవలం స్వార్థంతో కూడిన మనస్సుతో ఈ పెళ్లి జరిపించారు. రాఘవను చంపిన కేసులో నా కొడుకు రామినీడు అరెస్ట్ అయితే ముచ్చటగా పెళ్లి చేసుకున్న నీ మనవరాలు 3 నిద్రలు చేయకుండానే వస్తుంది. 7 అడుగులు పూర్తిగా నడవకుండానే మొగుణ్ణి 7 గడల పాడి మీద ప్రయాణం చేయిస్తుంది. ఆ బాధ మీ మనవరాలకి లేకుండా ఉండాలి అంటే రాఘవని చంపింది మీరేనని పోలీస్ స్టేషన్ లో ఒప్పుకుని అరెస్ట్ కావాలి. మీ మనవరాలకి కడుపు చేసింది రాఘవేనని, ఆ కోపంతోనే హత్య చేశానని కారణం సృష్టించుకోవాలి. మీరు చెప్పినట్టే ఈ హత్యానేరం నా మీద వేసుకుంటాను. కానీ ఆ తర్వాత మీరు నా మనవరాలని ఇంట్లోంచి బయటికి గెంటేరే నమ్మకం ఏమిటి చెప్పండి? అలా అడిగారు బావం. నా 2వ కొడుకు సంఘసేవ పేరుతో మీ మనవరాలి మెడలో పబ్లిక్ గా మళ్ళీ తాళి కడతాడు. సరేనా? మిస్టర్ ఎస్పి సార్, ఇప్పుడు రావణిని అరెస్ట్ చేయడానికి మీకు అభ్యంతరం లేదనుకుంటాను? నో సార్. ప్రొసీడ్. ఏమయ్యా ఎస్పి, బుద్ధి లేదు నీకు? అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతావు ఏంటి? ఇదేమన్నా బ్రోతల హౌస్ అనుకున్నావా? కాదు, క్రిమినల్స్ హౌస్ అనుకున్నాను. ఎవరు చెప్పారు? నేను. రామినీడు మర్యాదగా లొంగిపో. నీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా? ఉంది, ఇదిగో. నన్ను అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి పూట నీకు వారెంట్ ఇచ్చిన మెజిస్ట్రేట్ ఎవడయ్యా? నేను.
ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మిస్టర్ అంకిని. శవాలతో స్వాగతాలు, రోడ్డు మీద శవరాజకీయాలు తెలుసుకోలేని పిచ్చివాడి కాదు. మైండ్ ఎస్పీ గారు, అరెస్ట్. ఎస్ సార్, కమాన్ మూవ్. నమస్కారం గంగాధరం గారు, నేను ఈ జిల్లా కలెక్టర్. బాబు, మీరు కలెక్టర్ అయ్యుండి ఈ హంతకుడికి నమస్కారం. స్వాతంత్ర సమర యోధులు హంతకులుగా తయారైతే సంపాదించిన స్వరాజ్యం బంగాళాఖాతంలో కలిసిపోయినట్టే. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మీలాంటి గాంధీలను అరెస్ట్ చేయడానికి కాదు, మిమ్మల్ని విడుదల చేయడానికి వచ్చాను. విడుదల? బాబు, కలెక్టర్ బాబు, నా వయసును చూసో లేకపోతే నా అవిటితనాన్ని చూసో నేను ఈ హత్య చేసుండను అని మీరు అనుమానిస్తున్నట్టుంది. లేదు బాబు, ఈ హత్య నేనే చేశాను, నిజం. నా మీద జాలి చూపించకండి. మీ మీద జాలి చూపించకపోవడానికి నేనేం తెల్లదొరని కాదు, నల్లదొరని. మీ మనవరాలంతా చెప్పింది. గంగాధరం గారు, దేశానికి ఉపయోగపడే మీలాంటి వాళ్ళు లోపలుండి దేశాన్ని నాశనం చేసే రౌడీలు గోండాలు బయట తిరిగితే మీ మనవరాలు స్వరాజ్యానికి గర్భం రావడం కాదు సార్. మహాత్ములు కష్టపడి సంపాదించిన మన దేశ స్వరాజ్యానికి యబాసన అయిపోతుంది. గంగాధర్, నా మాట వినండి, ఈ కటకటాల నుంచి బయటికి రండి ప్లీజ్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. ప్రియ స్వాగతం ముడివే.
వచ్చిందో ఏ వచ్చిందో నీడులో ముద్దొచ్చింది నుంచి తిండి నీ తోడులో కార్తీక కౌగిళ్ళు దాటి వైశాఖ వేబిళ్ళకొచ్చింది నువ్వేం ఫీల్ అవ్వక బాబినాడో నేను చూస్తా కదా. ఏం చూస్తావో ఏమో, పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యులాగా అయిపోయింది నా కొడుకు పరిస్థితి. ఆ కలెక్టర్ గంగాధరాన్ని స్వరాజ్యాన్ని కోర్టుకు తీసుకెళ్తే వారం రోజుల్లో నాకు ఒక కొడుకే మిగులుతాడు. అబ్బా కసేపు ఊరుకుంటారా, ఇప్పుడే కలెక్టర్ని ఇక్కడికి పిలిపించి వాళ్ళిద్దరిని కోర్టుకు తీసుకెళ్లొద్దని మీ ముందే చెప్తాను. సరే ఇది పంపిజే సార్. ఆ కలెక్టర్ ఫోన్ చేసి అర్జెంట్గా నేను ఇక్కడ రమ్మని చెప్పు, అట్టాగే బయట ఉన్న వాళ్ళకి కూడా చెప్పు ఇవాళ కుదరదు రేపు రమ్మని. అలాగే కోర్టులో ధైర్యంగా చెబుతావు కదమ్మా. హలో సార్, మిమ్మల్ని మినిస్టర్ గారు ఉన్నపళంగా రమ్మంటున్నారు సార్. సారీ బిజీగా ఉన్నాను చెప్పండి. సార్ అర్జెంట్గా రమ్మంటున్నారు, రాకపోతే యాక్షన్ తీసుకుంటానంటున్నారు. ఆయన ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పండి. నేను కబుర్ చేసిన తర్వాత రాకపోతాడా? ఆయన రారట, మీ ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నారు. ఎవడా ఇక్కడ కలెక్టర్? నువ్వేనా? ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఏ అక్షరాలు నేర్పుతావా? అధికారులతో మాట్లాడే లక్షణాలు నేర్పుతావని. నేను మంత్రిని అన్న సంగతి గుర్తు పెట్టుకో. గుర్తు పెట్టుకునేంత కాలం ఉండడం లేదే ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు. అంటే పడిపోతావనా? నీ విషయం కాదు, ఎవరైనా తలబరువుగా ఉంటే తలక్రిందులు కాక తప్పదు కదా అని. ఓయ్ నువ్వు ఎంత కలెక్టర్ అయినా నా కింద పనిచేసే ఉద్యోగం అని తెలుసుకో. నాకు బాధ్యతగా పనిచేయడం తెలుసు, కానీ కింద పనిచేయడం మీద పనిచేయడం తెలియదు. మీరొకటి తెలుసుకోవాలి, నేను ఐఏఎస్ ని కానీ ఐఆర్ఎస్ ని మాత్రం కాదు. ఇది జ్ఞాపకం పెట్టుకుంటా? వద్దండి, అన్ని జ్ఞాపకం పెట్టుకోకూడదు, నిద్ర పట్టదు. ఏంటో అను అసలు, నేను ఎంటర్ హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీకి కూడా వెళ్ళండి, నాకేం అభ్యంతరం. చూస్తా జాగ్రత్తగానండి, దూరంగా ఉన్న వాళ్లకు చస్తా అని వినపడుతుంది, కంగారు పడతారు. అసలు నేను ఇక్కడ రావడం ఏంటి? దయచేయండి. ఆల్రెడీ చెప్పానయ్యా, ఇదో ఊరికే కంగారు పడబాక, రేపు పొద్దున బయలుదేరి వస్తానని చెప్పాను కదా, పెట్టాయి. ఏమిటయ్యా అలా ఫోన్ల మీద ఫోన్లు మాట్లాడుతూ టీవీలో అటు ఇటు పచ్చాలు చెట్టువేనా? నా విషయం ఆలోచించదు. ట్రావెలర్స్ బంగళా అనవజా, మాట మాడితే టీవీ 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 అనబాక, నాకు ఆ రోగం జ్ఞాపకం వస్తుంది. నాకు నా కొడుకు గుర్తొస్తున్నాడు. అడికేం డేంజర్ లేదయ్యా. నీకవయ్యా నువ్వు అలాగే చెప్తావు. అప్పుడే కలెక్టర్ వాళ్ళిద్దరిని తీసుకుని కోర్టుకు బయలుదేరాడు. వాళ్ళు కోర్టు దాకా చేరినప్పుడు కదా. Thank you.
ఏం భయం లేదమ్మా, ఊరుకోమంటుంటే. అంత పెద్ద కలెక్టర్ గారి ప్రాణానికి గట్టి కానలేనప్పుడు మనబోడి సామాన్యుడి పరిస్థితి ఏంటి పట్టేలా? అక్కడికి చెప్పాను గుండమ్మా. ఏమో రాజశేఖర్, కలెక్టర్ అంటే మాటలు కాదు, జిల్లాకి సర్వాధికారి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. ఏమిటి మీరని? నిజంగా కలెక్టర్ గారితో మాట్లాడంట? అతను నాకు చిన్న మరీ ఇంత కాదు, ఇంతప్పటి నుంచి నాకు తెలుసు. అతను వీధిపాల కింద చదువుకునేటప్పుడు నెలకి 100 ఇచ్చేవాడు. ఎప్పుడు ఎక్కడ కనపడ్డా సరే బాబు గారు, ఇదిగో రాజశేఖరం, నీ పొజిషన్ వేరు, ఇప్పుడు నువ్వు కలెక్టర్, ఇలాంటి ఏమీ వద్దు, మనసులో ఉంచుకో అని అంటూ ఉంటాను. మీరు ఆయనకు అప్పుడెప్పుడు 100 ఇచ్చారు, సరే ఇప్పుడు ఆయన చంపబోతున్నట్టు ముందే మీకు ఎలా తెలిసింది అని చెప్పకూడదు, సీక్రెట్. ఏమో శాఖరం, నిన్ను రేపు 10 గంటల లోపల 1 నిమిషం ఇంచుమించు చంపేస్తున్నారు అని ముందే చెప్పాను. వెళ్ళలేదు అతను కర్మ. ఆయన చిన్న, నన్ను డిస్టర్బ్ చేయకు, రిమూవ్ యువర్ హ్యాండ్. కలెక్టర్ గారిని మర్డర్ చేస్తారని ముందే ఎలా తెలుసు? అబ్బా అదొక ఆత్రా. ఆ తేదీ మేము నేర్చుకుంటాం, ముందు స్టేషన్ పద. ఈ ఊర్లో జరుగుతున్న చాలా మర్డర్స్ గురించి మాకు ముందే చెప్తుంటాడు. అంతెందుకు? రాజీవ్ గాంధీ మర్డర్ గురించి కూడా మాకు 2 రోజులు ముందే చెప్పాడు. సామ్రాజ్యానికి మనమే వారసులం. అవును, ఆ ఫైల్స్ అని ఇక్కడికి పంపించమనండి, చూసి సతకాలు పెడతాను. మరి ఎస్పి గారిని కూడా నా దగ్గరికి పంపించండి. డాడీ రెస్ట్ తీసుకోమంటే ఏమిటి ఫోన్? ప్లీజ్ డాడీ. ఏమ్మా, డాక్టర్ గారు ఇంకా రాలేదా? గుడ్ మార్నింగ్. ఏమిటి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నారా, శత్రువుల గురించి ఆలోచిస్తున్నారా? జరిగిందంత తేలిగ్గా మర్చిపోలేం కదా. జరిగింది, మళ్ళీ జరగకుండా చూసుకుంటే అంతే చాలు. మన చేతుల్లో ఏముంది శకుంతల? చేతిలోంచి జారిపోయాకే తెలుస్తుంది ఒక్కొక్కప్పుడు. డాడీ, డాక్టర్ గారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? నేను MBBS చదువుకునే రోజుల్లో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. ఓ, ఆ రోజుల్లో కాబట్టి సరిపోయింది. ఈ రోజుల్లో అయితేనా? అంజలి సారీ డాడీ. ఎలా ఉన్నావు శకుంతల? బ్రహ్మాండంగా ఉన్నాను. ఎంతమంది పిల్లలు? మేమిద్దరం, మాకిద్దరు. పెద్ద బాబుకి ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చాయి, వాడికి ఎప్పుడు 20 ఏళ్ళు వస్తాయా అని చూస్తున్నాను. ఎందుకంటే పెళ్లి చేసి పంపించేయచ్చు కదా. వాడు అంతల్లరి, 24 అవర్స్ MTV, స్టార్ టీవీ, మెడోనా, మైకిల్ జాక్సన్. ఇక చిన్నబాబు ఉన్నాడు చూడండి, వాడు మాత్రం కోతి. మమ్మీ హార్లిక్స్ తాగను, తింటాననేట. మరి మీ వారు ఏం చేస్తారు? ఆయన సంగతి అడిగారు. బిజీ బిజినెస్ మ్యాన్, ఒకరోజు ఢిల్లీ, ఒకరోజు బాంబే, ఒకరోజు కలకత్తా, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. ఎక్కడైనా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ చూసుకోవచ్చు కదా. అది చేయరు. ఎంత బిజీగా ఉన్నా అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి, హలో సక్కు, ఐ మిస్ యూ సో మచ్ అంటారు. ఏదో కొత్తగా పెళ్ళైనట్టు. నేను వెళ్ళొస్తాను. ఆంటీ, ఈ పూట మీరు మా ఇంట్లోనే ఫోన్ చేయాలి. అమ్మా, శకుంతలకు చదువుకునే రోజుల్లో ఏమి ఇష్టమో తెలుసా? ఏమి డాడీ? గారెలు, కోడి మాంసం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎక్స్క్యూజ్ సార్, మీ మీద హత్యా ప్రయత్నం ఎందుకు జరిగింది? నాకు తెలియదు. రాష్ట్రంలో ఇంత సంచలనం రేకెత్తిస్తున్న విషయంలో మీకేమీ తెలియకపోయాడు సార్? నాకు తెలియదు అన్నాను, కానీ పోలీసులకు తెలియదు అని లేదు కదా. ఎస్పీ గారిని అడగండి. వన్ మోర్ క్వశ్చన్ సార్. నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్. ఎస్పీ గారు, కేసు వివరాలు కొంచెం చెప్తారా? సారీ, ఇన్వెస్టిగేషన్లో ఉండగా వివరాలు చెప్పలేము. నమస్కారం. నమస్తే నమస్తే. సోదర సోదరి ఉండారా, అమ్మలారా, అక్కలారా, అందరికీ నమస్కారాలు. ఈ రోజున నా చేతుల మీదుగా ఇంతమంది చిన్న ఉద్యోగస్తులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నందుకు న్యాయంగా ఎంతో సంతోషపడాలి. కానీ
చాలా బాధపడుతున్నాను. ఇదేమిటండి ఇళ్ల పట్టారిస్తూ బాధ ఎందుకు? నీకు తెలియదు ఉండవా బాధ ఎందుకంటే మీ అందరికీ సింగిల్ పడక గదిలే ఇస్తానందుకు. మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు డబుల్ బెడ్రూమ్లు ట్రిపుల్ బెడ్రూమ్లు ఎదురుగానండి. ఈ ఐఏఎస్ని తీసుకొచ్చారంటయ్యా టెక్క గుచ్చుతున్నాడు. గుచ్చేది నేను కాదండి, ఈ దండల్లో ఉన్న గులాబీ ముళ్ళు గుచ్చుకుని ఉంటాయి, జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి. సంతోషం, అందరికి నమస్కారం. నాకు అవతల టౌన్ హాల్ పెద్ద పూజ ఉంది, వస్తా పదండి. మంత్రి గారు, కలెక్టర్ గారి మీద జరిగిన దాడి మీద మీ కామెంట్ ఏమిటి సార్? నో కామెంట్. అదేమిటండి, మన జిల్లా కలెక్టర్ మీద హత్య ప్రయత్నం జరిగితే నో కామెంట్ అంటారేమిటి? చవర్కోవయ్యా, పూర్తి వివరాలు తెలియకుండా పుసిక్కి నోరు జారేమంటే ఇరుక్కుపోతాం, అందుకే నో కామెంట్. సార్, వాళ్ళకి మాటలతో చెప్తే సరిపోదు, నడి రోడ్డు మీద మర్డర్ చేయాలి. సారథే, లాని హార్ట్లోను ఆర్డర్ని బ్రెయిన్లోను ఉంచుకుని జిల్లా బాగోగులు చూసే కలెక్టర్ ముందు అలా మర్డర్ చేస్తా అనడం నేరం తెలుసా? ఎన్నాళ్ళు భరించమంటారు సార్? వాళ్లే రాఘవన్ చంపారని తెలుసు, వాళ్లే మిమ్మల్ని చంపబోయారని తెలుసు. తెలిసి ఎదుటి వాళ్ళు దుర్మార్గులని తెలిసే, తను దేవుణ్ణని తెలిసే, తను సైగ చేస్తే అరక్షణంలో అర్జునుడు అందరయంతూ చూస్తాడని తెలిసే శ్రీకృష్ణుడు కురుక్షేత్రం దాకా ఎందుకు ఆగాడనుకున్నా? దేనికైనా టైం రావాలి, పాపం కూడా పండాలి. గుడ్. బాగుంది, డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమని చెప్పినందుకు ఆవిడ మాటని బాగానే గౌరవిస్తున్నారు. సారీ శకుంతల. సారీలకు మనసులు కుదిరపడవచ్చు గాని ఆరోగ్యాలు కుదిరపడవు సార్. అన్నట్టు మా వారు మీ స్పీడ్ రికవరీ కోసం భగవంతుడిని వేడుకున్నానని మీతో చెప్పమన్నారు. ఇంటికి వెళ్ళగానే అడుగుతారు చెప్పావా లేదా అని. థాంక్స్ చెప్ మీ వారికి. అలాగే, మా చిన్నాడు అంకుల్ కి 5-star చాక్లెట్ ఇవ్వు అని ఇచ్చాడు. ఆయన చిన్నపిల్లాడు కదరా, ఆ చాక్లెట్ తినడానికి అన్నాను. వదులుతాడా? నేను చిన్నవాడేగా శకుంతల. కానీ మావాడంత కదా కదా. ఆఫ్ కోర్స్ ఆంటీ, ఎప్పుడు మా అబ్బాయి మా అబ్బాయి అంటారు, ఒక్కసారి కూడా నాకు మీ అబ్బాయిని చూపించలేదు. మీ అబ్బాయిని చూపించరా? మా అబ్బాయిని నీకు చూపించాలంటే ఒక చిన్న కండిషన్. ఏమిటిది? సంవత్సరంలోగా నీ ఒళ్ళో నేను ఒక బుల్ల అబ్బాయిని చూడాలి. ఏమంటారు? అర్థమైంది శకుంతల. ఎప్పుడు జిల్లా గురించి ఆలోచిస్తున్నారు గాని ఇంట్లో పెళ్లికెదిగిన పిల్ల గురించి ఆలోచించడం లేదని చురక వేశావు కదూ. ఓకే, పెళ్లికి వెంటనే ఏర్పాటు చేద్దాం. ఇక్కడ పటేల్ అని తెల్లని పైజమాలు ఆల్ చేసుకుని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని తిరుగుతాడే, ఆయన ఇల్లు ఎక్కడో తెలుసా నీకు? ఈయనెవరు పటేల్ గారి బాగా తీర్చడానికి వచ్చిన వాళ్ళ ఉన్నాడే. మా లెవెల్ ఇస్త్రీ బండి నుంచి ల్యాండ్రీ షాప్ దాకా ఎదగాలంటే చెప్తా. నేనేనా పటేల్నే, ఏం కావాలి? ఏంటలా చూస్తున్నా, నెక్కరు బనీని వేసుకున్నానేనా? ఆరోగ్యానికి మంచిదని పొద్దడు పుట్టే ఈ డ్రెస్ వేసుకుని 4 రౌండ్లు కొడుతుంటాను. ఇంతకీ ఏం పరిమితి వచ్చేది చెప్పయ్యా? నాకు ఆళ్ళు తెలుసు ఈళ్ళు తెలుసు అని మా వారికి మాయ మాటలు చెప్పి మా వారి దగ్గర డబ్బులు గుంజి ఉద్యోగం ఇప్పిస్తాను, మోసం చేస్తారా? ఎవరండి మీరు? కలెక్టర్ రాజశేఖరం గారు. ఇదేనమ్మా? అవునండి, ఆయన మా నాన్నగారు. అంటే నువ్వు అంజలివా? మై గాడ్, ఎంత ఎదిగిపోయావమ్మా. ఏరా, కొంపతీసి గౌను కొనుక్కొచ్చావేంటి? ఏమిట్రా ఇది? ఉన్నవాడిని ఉన్నట్టుగా బయలుదేరమని ఫోన్ చేస్తే నేను ఏమనుకోవాలి? ఎంత కంగారు పడిపోయాను తెలుసా? ఏం పోయానుకున్నావా? రే, నేను అప్పుడే పోలేరా, కూర్చో. సంతోషించలేవా తెలివితేటలు. అమ్మా కాఫీ బట్ట. ఇంతకీ ఎందుకు పిలిపించినట్టు? ఏమిటి? నువ్వు వచ్చిన పని అయింది, వెళ్ళిపోవచ్చు. ఏమిట్రా, ఆలస్యంగా వచ్చాను, కోపం వచ్చిందా? అది కాదు, చిన్నప్పుడు నీ కొడుక్కి నా కూతురికి పెళ్లి చేద్దామని మన ఇద్దరం అనుకున్నాం కదా, అమ్మాయిని చూశావుగా, ముహూర్తం పెట్టించేసే. పెద్ద కలెక్టర్ అయిపోయావు, చిన్నప్పుడు ఏదో ఏదాలాపంగా అనుకున్న మాటలు ఇంకా నీ గుర్తుంటాయని చాలా భయపడిపోయాను రా. ఏడిచావులేరా, స్నానం చేసిరా, భోజనం. అమ్మమ్మ కత్తికితే అతకదంటారు పెద్దలు. ఉరుకరా చాందసం, నువ్వును. నాకింకా నమ్మకాలు ఉన్నాయి. చూడు, నేను బెజవాడ వెళ్ళి మా వాణ్ణి తీసుకుని డైరెక్ట్ గా పెళ్లికి రావటమే. మరి ముహూర్తం? ముహూర్తమా? నువ్వు ఏ రోజు ఏ గంట ఏ నిమిషం అనుకుంటే అదే మంచి ముహూర్తం. అయితే ముహూర్తం పెట్టించి ఫోన్ చేస్తాను. అలాగే. హే, కతకొచ్చు కాఫీ కతుకు. ఏంటండి పటేల్ గారు, ఏంటలా నడుములకి నక్కలా కుంటున్నారు? కర్మ అయినా కర్మ.
అయ్యో పటేలు ఏమిటయ్యా ఈ కట్టులేమిటి దెబ్బలేమిటి? పాపం మహాత్మా గాంధీ లాంటి వాడు నిన్నెవరు కొట్టారయ్యా? గాంధీ నాకు తెలియదు, మహాత్మా గాంధీ నాకేం తెలుసు అమ్మా. గాంధీ గారు తెలియకపోవడం ఏంటి అర్థం? నెహ్రూ గారి గురించి కూడా చెప్పేవారుగా. నెహ్రూ గారా? ఎవరమ్మా ఆయన? మీ నాన్నగారా? అమ్మో అయ్యో, ఈ జన్మలో ఆ పేరు ఎప్పుడు వినలేదమ్మా. అయ్యో అయ్యో, ఇంకాసేపుంటే నా పేరే మర్చిపోయేటట్టున్నాడు. ఎందుకు మర్చిపోతానమ్మా? మీ పేరు కొండమ్మా, ఈ ఇంటి ఓనరు. రోజు నా పేపర్ బాత్రూమ్ లోకి తీసుకెళ్లి చదువుతారు కదా. మరి ఇవన్నీ గుర్తున్నప్పుడు గాంధీ గారు నెహ్రూ గారు గుర్తులేకపోవడం అమ్మా. జీవితంలో ఒక సత్యం తెలుసుకున్నానమ్మా. ఏమిటి అర్థం? కోతలు కొయ్యకు, గ్యాస్ కొట్టకు, తెలియని దాన్ని తెలుసు అని చెప్తే ఫినిషింగ్ ఇంతేనని. పోలీసులు బాగా చితకబడినట్టున్నారు. బేబీ రామ్మా, టిఫిన్ పెడుతూ కానీ మీరే వడ్డించుకోండి, నాకు కాలేజీలో ప్రైవేట్ క్లాస్ ఉంది. అంజలి, కంగ్రాచులేషన్స్, నీ పెళ్లి కుదిరిందట్టగా. ఏమిటలా ఉన్నావు? పెళ్లి సెటిల్ అయిన ఆడపిల్ల ముఖం ఎలా వెలిగిపోతుండాలి? అవును, నేను వయసు ముదిరిన ఆడపిల్లనిగా, అందుకనే డాడీ నాకు అర్జెంటుగా సంబంధం చూసినందుకు నేను ఆనందపడిపోవాలి. తను ఏం చేసినా నేను కాదన్ను అన్న నమ్మకం డాడీకి ఎక్కువగా, అందుకే కనీసం మాట మాత్రం చెప్పకుండా డాడీ నాకు పెళ్లి సెటిల్ చేసినందుకు నేను సంబరపడిపోవాలి. అంజలి, ఇదేనా మీ డాడీ నువ్వు అర్థం చేసుకున్నది? నా చెట్టి తల్లి ఉక్రోషం చూపిస్తున్నది పెళ్లి నిర్ణయించాను కాదు శకుంతల. తను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతే నేను ఒంటరివాణ్ణి అయిపోతాను. బెంగ ఏమ్మా అంతేగా? నో నో. ఆంటీ, మీరేనా చెప్పండి, డాడీకి నేను తప్ప ఎవరున్నారు? వాళ్ళకి ఫోన్ చేయాలని తెలియదు, నిద్రపోవాలన్న విషయం గుర్తుకు రాదు. అలాంటి డాడీని వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలను? అయ్యో పిచ్చి తల్లి, నిన్ను పెళ్లి చేసుకోమన్నారే గాని వెళ్ళిపోమని ఎవరున్నారమ్మా? మీ కాబోయే మామగారు మీ డాడీ ఫ్రెండేగా, ఆ అబ్బాయిని ఇల్లరిక తెచ్చుకుందా అంతే. అయినా నేను ఒప్పుకోను. చిట్టి తల్లి, మగవాడికి ఒకే ఇల్లమ్మా, కానీ ఆడపిల్లకు రెండిళ్ళు, పుట్టినిల్లు మెట్టినిల్లు. ఆడదన్నాక అత్తవారింటికి వెళ్ళక తప్పదమ్మా. మీరెన్ని చెప్పినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. Thank you.
బయలుదేరుతున్నారు. మేమేంట్రా బయటికి వెళ్ళి చూడు, గుండమ్మ నిలయమంతా బయలుదేరింది. అమ్మాయి తాళం గట్టిగా లాగి చూడు. ఒరే గజేంద్ర పెట్టి ఆగట్రా. అలాగే అమ్మాయి త్వరగా రా, అమ్మా అవతల టైం అయిపోతుంది. పటేల్ గారు మీరు రావటం లేదా? లేదమ్మా, ఈ మధ్య శుభకార్యాలకు వెళ్తామా అనుకున్నాను. చాలా మంచి పని చేశారు అర్థం. ఏమిటి గుండమ్మ గారు ఎక్కడికి అంతా బయలుదేరుతున్నారు? మన కలెక్టర్ గారు ఇట్లా పెళ్లి కట్టయ్యా, ఆయనకేమో ఆడదిక్కు పెద్దదిక్కు లేదాయే. ఓ 15 రోజులు ముందుగా వెళ్ళి వాటిలో పిండి వంటలు అవన్నీ చూసుకోవద్దు అందుకని. ఆ ఇంట్లో పెళ్లికి మీకు సంబంధం ఏంటండి? అదేమిటయ్యా, పిల్లల్ని చెల్లెని చెప్పావుగా. నీకు చెల్లెలైతే నాకు ఆడబిడ్డేగా. ఓరు నాయన, మీరంతా అక్కడికి వెళ్ళి ఇన్ని రోజులు ఏం చేద్దామని బయలుదేరుతున్నారు? ఏం చేయడం ఏమిటి నా అర్థం? పెళ్లి కూతురికి మేకప్ హెయిర్ డ్రెస్ అన్ని నేనే చేయాలిగా. ఏంటి నువ్వు చేసేది నీ అర్థం? ఇంతమంది ఇన్ని రోజులు అక్కడ పడి తింటే జిల్లా కలెక్టర్ గారి బతుకు బిల్లు కలెక్టర్ గారి బతుకు అయిపోతుంది. ఏంటది, నేను ఆయన ఇంటి ముందే కిల్లి కొట్టి ఓపెన్ చేద్దాం అనుకున్నాను. మరి నేనే ఓపెన్ చేయను. ఆ క్యారేజ్ ఓపెన్ చేయి, క్యారేజ్. ఏంటి చూస్తున్నారు, లోపలికి వెళ్ళండి. తీసుకెళ్ళమని వదలరా. ఏమిట్రా ఇది? సిస్టర్ సెంటిమెంట్. అయ్యో సెంటిమెంట్ ఆయింట్మెంట్ వదిలిపెట్టరా. మరి డబ్బా సుబ్బారావు మమ్మల్ని వాటేసుకోలేదండి. ఆ సెంటిమెంట్ వేరు, ఈ సెంటిమెంట్ వేరు, వదలరా. నేను వదలనంటే వదలను. అంజలి ఇది చూడు, లగ్నానికి ఈ చీర కట్టుకోమా, నీ కలర్ కి చాలా బాగుంటుంది. నో 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 నో, నా చెల్లికి కలర్ సూపర్ గా ఉంటుంది. ఏంటి నా సెలక్షన్ అంత చీపా? ఏం బాగుంది. ఓకే ఓకే ఓకే, మీ ఇద్దరికి తగ వచ్చింది కాబట్టి నవ్ ఐ యూజ్ మై మెజిస్టీరియల్ పవర్స్. అంజలికి ఈ పింక్ కలర్ సింపుల్ గా సూపర్బ్ గా ఉంటుంది. ఏమా అసలు పెళ్లి కూతురు నడకుండా మీరు మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందా? ఈ అమ్మా ఎవరు? ఈ పిల్ల మీ కూతురేగా? అవును. అయితే నేను మీకు కోడల వరుసలండి. కోడల వరుస? ఏ ఏమిటల్లా తల కొట్టుకుంటావు? ఎంతసేపు నీ చెల్లెల పెళ్లి గురించి ఆలోచిస్తావు గానీ మన పెళ్లి గురించి ఆలోచించవా? అర్థమైందమ్మా, ఈ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా చేయించాలంటావు అంతేనా? అమ్మయ్యా, నా బాధ మీరన్నా అర్థం చేసుకున్నారు. ఇంతకీ మీరు అత్తయ్య గారా అక్కయ్య గారా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇప్పుడే బొంబాయి పంపించేస్తా. అన్నయ్య అదేం కుదరదు, నా పెళ్లి అవగానే నువ్వు వదిలిని పెళ్లి చేసుకుంటానంటేనే నేను పెళ్లి చేసుకుంటాను. ఏమిటి వచ్చి 5 నిమిషాలు అవ్వలేదు అప్పుడే వరసలు కల్పించారా? ఆడవాళ్ళు అంతేనయ్యా, 5 నిమిషాల్లో దగ్గర కాగలరు, 6 నిమిషాల్లో దూరము కాగలరు. ఏమైనా నా ఓటు నీకేనమ్మా, అంజలి పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా జరిపించాల్సింది. ఎవరు సార్? మన కట్టిన బిల్డింగ్ సరి కొలాప్స్ అయిపోయినాయి. ఇన్ని పాపాలు మనకు చుట్టుకోవటం మూలాని నేను ఇలా పిల్ల పాపాలేని గొడ్రాలేనయ్యాను. బిల్డింగ్ స్కూల్ నేను టెన్షన్ లో ఉంటే మధ్యలోని పిల్లల గోల ఏమిటి? అగ్రిని కబురు చేశాను, వస్తాడు. మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తాను, తొందరపడకండి. ఆగండి, దయచేసి నా మాట వినండి, ఆగిపోండి. మిస్టర్ అగ్రిని, మీరు కట్టిన బిల్డింగ్ కూలిపోయి దాని కింద పడి చాలా మంది చనిపోయారు.
మా గతి ఏమిటని వాళ్ళు అడుగుతున్నారు. మీ సమాధానం ఏమిటి? ఒక కలెక్టర్ అయి ఉండి మీరు ఇలా మాట్లాడటం మర్యాద కాదు. కలెక్టర్ని కాబట్టే మాట్లాడుతున్నాను. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి. తినే అన్నంలో సున్నం కలిపినట్టు ఇల్లు కట్టే సిమెంట్ లో బూడిద కలిపితే ఏం జరిగిందో చూడండి. కన్స్ట్రక్షన్ విషయంలో మేము తప్పేం చేయలేదు. చేయకపోతే భూకంపం వచ్చి కూలిపోయాయా? దేవుడు వచ్చి కూల్చేశాడా? సార్ సార్, కూలిపోయిన బిల్డింగ్ల మధ్య దొరికాయి సార్. మై గాడ్, బాంబులు! ఎవరో కావాలని ఈ బాంబులతో మన బిల్డింగ్ కూల్చేశారన్నమాట. ఎవయ్యా, నువ్వు ఒక కలెక్టర్వా? విద్రోహ చర్య మూలంగా కోట్ల రూపాయల నష్టం మాకు జరిగితే మా మీదకు వెళ్ళని రెచ్చగొడుతున్నావా? నీకు కడుపు మంటుంటే ఇంకో రకంగా తీర్చుకో. నన్ను అనవసరంగా రెచ్చగొట్టావంటే నిన్ను చెప్పు కింద తేలును తొక్కినట్టు తొక్కి పారేస్తాను. ఏమన్నావు? చెప్పు కింద తేలును తొక్కినట్టు తొక్కేస్తాను. అన్నయ్యని చెంప దెబ్బ కొట్టిన ఆ కలెక్టర్ ఈ ఊళ్ళో బ్రతుకుంటే రేపు రిక్షావాడు కూడా మనల్ని కొడతాడు. నువ్వు అన్న అన్న, వాణ్ణి నరికి పారేస్తాను. ప్రాణానికి ప్రాణం, అవమానానికి అవమానం. 10 మందిలో మన అవమానించిన కలెక్టర్ అదే 10 మందిలో తల దించుకోవాలి. రేఖ, పెళ్లి కలెక్టర్ గారి అమ్మాయికైతే నువ్వు ముస్తావవుతున్నావేమిటి? వాళ్ళ పెళ్లితో పాటే మా పెళ్లి కూడా కనుక. బొంబాయి నుంచి వచ్చిన పిల్లవు కదా, ఇంతకన్నా మంచి అబ్బాయిని చూసుకుని 3 ముళ్ళు వేయించుకోవచ్చుగా. నీ అద్దం ఎక్కడా? దేనికి? 3 ముక్కలు చేయడానికి. తుమ్ క్యా జాంతే హో మొహబ్బత్ కో? ఓ తో పర్బత్ జైసా హై ఔర్ మేరా దిల్ భీ వైసా హై. నర్మదా నది తీరంలో నవ మన్మదా అనుకుంటా, పొదలు రగిలేని పగలి మట్టక పడుతుంటే పెదవి పెదవి అడిగేని పూయకే మల్లెలా మాయలో మత్తులా చేయకు చిట్టిలా అందని సొంపుకో సొగసును చూపి దింపకే దిగులు సకి సుఖవీణలో చలి గంట. చిగురు వలకు ముదలేసి పాడకి కోకిలా
సోకినా వేడిలో వెన్నెలా నిద్రే చిరిగెను ఎవరు భేటీ రావడానికి వీలేదు. ఎవరా? నీ బాబు మమ్మల్ని నలుగురిలో తలెత్తుకోకుండా చేశాడే. ఈ అవమానాన్ని మేము సహించాలి అంటే తను భరించలేని అవమానాన్ని నీ బాబుకి ఇవ్వాలి. నీ మొగుణ్ణే ఇప్పుడు జరిగేది నీ డిగ్రీకి పరీక్ష కాదు, నీ శీలానికి పరీక్ష. నీ అంతటా నువ్వు లొంగి నాకు ఆనందాన్ని ఇస్తే నీ ప్రాణం మిగులుతుంది, శీలం పోతుంది. లొంగకపోతే ఈ లైటర్తో నీ ప్రాణం పోతుంది, శీలం మిగులుతుంది. ఏది కావాలి? పూర్తయ్యాక పోలీస్ స్టేషన్ కు వచ్చి రిపోర్ట్ రాసివు, అప్పుడు యాక్షన్ తీసుకుంటా. పోనివరా. నన్ను చంపేలా ఉన్నాడు. నన్ను ఏదో కేసులో 2 గంటల క్రితం అరెస్ట్ చేసినట్టుగా ఎఫ్ఐఆర్ రాసి. ఓకే. పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చి తెచ్చిపోతున్నావు. ఇన్స్పెక్టర్,
ఒక అమ్మాయిని మానభంగం చేసి వస్తే వాడి మీద కేసు బుక్ చేయకుండా వదిలిపెడతావా? అమ్మాయిని వచ్చి రిపోర్ట్ రాసి మనం అప్పుడు కేసు బుక్ చేస్తా. ఇప్పుడే ఇప్పుడే తీసుకొస్తాను. పెళ్లి చేసుకుని వెళితే నీ తండ్రి ఎలా బ్రతుకుతాడు అనుకున్న దానివి. నన్ను విడిచి ఎలా వెళ్ళిపోయావమ్మా? నేను శాపగ్రస్తుని శకుంతల. నాతో కలిసి 100 ఏళ్ళు జీవిస్తానని ప్రమాణం చేసిన ఇల్లాలు వెళ్ళిపోయింది. 100 ఏళ్ల జీవితాన్ని నింపుకొని కన్నబిడ్డ వెళ్ళిపోయింది. నా చిట్టి తల్లికి నచ్చిన చీరగట్టి కళ్యాణ మండపానికి ఎటు పంపలేకపోయాం. కనీసం ఆ చీరతో కాటికైనా పంపు. సారథి, చెల్లెమ్మ అని పిలిచిన బంధానికి నా తల్లిని నువ్వే సాగరం. అంజలి మానభంగం జరిగిందనటానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యం సాక్ష్యం సాక్ష్యం. పరీక్ష హాల్లోంచి రావినీడు అడవి మృగంలాగా అంజలిని తరుముకుంటూ వచ్చి మానభంగం చేశాడని చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఏమిటి? రానర్ అర్ధరాత్రి 6 ఒంటరిగా తిరగలిగిన రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని చెప్పిన గాంధీ గారి కళ్ళ ముందు పట్టపగలు జరిగిన ఈ మానభంగానికి సాక్ష్యం కావాలా సార్? రాక్షసుల్లా రెచ్చిపోయిన ఈ దుర్మార్గుణ్ణి బాపూజీ చేతికరతోనే చితకబాదాను. ఇంతకన్నా సాక్ష్యం కావాలా యువరానర్? కాలేజీలో ఏ గొడవ జరగలేదు, స్టూడెంట్స్ పరీక్షలు ప్రశాంతంగా రాసుకున్నారు అని చెప్పిన ప్రిన్సిపల్ వాంగ్మూలం నమ్ముతున్నారా యువరానర్? మానభంగం చేయబోతున్నాడని కంప్లైంట్ ఇస్తే పూర్తయ్యాక కేసు రాసుకుంటారన్న ఆ ఎస్ఐ గారి సాక్ష్యం మీరు నమ్ముతున్నారా యువరానర్? యువరానర్, అహింసామూర్తి చేతిలోని కర్రని హింసకు వాడిన ఇతని ఆవేశాన్ని చూశారుగా. ఇతనికి చట్టం మీద నమ్మకం లేదు, పోలీసు వ్యవస్థ మీద గౌరవం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తి చెప్పిన సాక్ష్యం చెల్లదని, అసలు మానభంగమే జరగలేదని తమరికి మనవి చేస్తున్నాను. స్టాప్ ఇట్ యువర్ ఆనర్. మానభంగం జరిగిందన్న అవమానంతోనే అంజలి ఆత్మహత్య చేసుకుంది. యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్ దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని కోర్టుకి ముందే సబ్మిట్ చేశాను. ఒక డాక్టర్గా ఆ పిల్లకు మానభంగం జరిగిందని సర్టిఫై చేయగలరు తప్ప ఆత్మహత్యకు మానభంగమే కారణమని ఎలా చెప్పగలరు? నా పిల్ల కన్నతల్లే. ఈ విషయం చెప్పడానికి నేను కన్నతల్లినే కానక్కర్లేదు. విత్ డ్యూ అపాలజీస్ టు ఆనరబుల్ కోర్ట్, పవిత్రమైన ఈ న్యాయస్థానంలో జడ్జి గారు తీర్పునిచ్చేది ఏ బేసిస్ మీద అని డిఫెన్స్ లాయర్ గారిని అడుగుతున్నాను. సాక్ష్యాలు ఆధారాలు. సరిగ్గా అలాంటి ఆధారాలతోనే అంజలి ఆత్మహత్య చేసుకుందని నేను చెప్తున్నాను. యువర్ ఆనర్, కళ్ళతో చూడని సంఘటనలకే ఇక్కడ తీర్పులు నిర్ణయించబడితే శిథిలమైన అంజలి శరీరాన్ని పరిశీలించి పరీక్షించి ఆమె ఆత్మహత్యకు మానభంగమే కారణమని ఈ డాక్టర్ చెప్తున్న నిజాన్ని ఎందుకు నమ్మటలేదో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్, ఐఎమ్ సారీ. ఈ దేశంలో ఆత్మాభిమానం గల చాలా మంది ఆడపిల్లలు మానభంగం తర్వాత ఎంచుకునే మార్గానే అంజలి కూడా అనుసరించింది. అంజలి ఆత్మాభిమానం గల ఆడపిల్ల అని రుజువేమిటి? రే లాయర్, ఇదే అన్యాయం నీ కూతురుకో చెల్లెలకో జరుగుంటే ఇలాగే మాట్లాడతావా? ఏ మిస్టర్, కోర్టులో అగౌరవంగా మాట్లాడకూడదు, ఇది మొదటి తప్పుగా క్షమిస్తున్నాను. ఇది నా మొదటి తప్పు కాదు సార్. ఈ బోన్లో నిలబడి ఎంత గొంతు చిచ్చుకున్నా లాభం లేదని తెలిసి నిలబడ్డానే, అది నా మొదటి తప్పు. యూ కెన్ గో. ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. చూడండి రాజశేఖరం గారు, మీ అమ్మాయిని మానభంగం చేసిన మాట నిజమేనా? కాలేజీ ప్రిన్సిపాల్ గారేమన్నారు? మానభంగం జరగలేదన్నారు. ఎస్ఐ గారేమన్నారు? జరగలేదన్నారు. లాయర్ గా మీరేమంటున్నారు? జరగలేదనే అంటున్నారు. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు, కంటికి రెప్పలా సమాజాన్ని కాపాడే ఒక పోలీస్ అధికారి, అనుక్షణ న్యాయాన్ని కాపాడే ఒక న్యాయవాది,
ఇంతమంది జరగలేదు అని చెప్పారు. వారు సరే, మీ అభిప్రాయం చెప్పండి. జరగలేదు. మరి మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక. ఇక్కడ దీపం వెలిగించినంత మాత్రాన అక్కడ మీరు కోర్టులో చెప్పిన అబద్ధం నిజమవుతుంది అనుకుంటున్నారా? అంటించాల్సింది అజిపల కాదు సార్, ఆపిరేడు కుటుంబానికి నిప్పు. కన్న తండ్రి ఉండి ఎలా అబద్ధం చెప్పగలిగారు? అంజలి, మీరు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుందా? అంజలి ఆత్మహత్య చేసుకోవడం కాదు సార్, మీరు మీ ఆత్మని హత్య చేసుకుంటున్నారు. ఆ రోజు మీరు అనండి వాళ్ళ తలలు తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను అంటే పాపం పండాలి అన్నారు. వాళ్ళ పాపం పడేలోపు అంజలికి నూరేళ్లు నిండిపోయింది. అంజలి చనిపోవడానికి కారుకులైన వాళ్ళని ఉరికం వెంకించకపోతే అంజలి ఆత్మకి శాంతి కలుగుతుందా? అంజలిని ఒక బజారు విధవ నలుగురి ముందు రేప్ చేశాడని నేను కోర్టులో చెబితే అంజలి మనసుకు శాంతి కలుగుతుందంటావా? అది నాకు గౌరవమా మీ గౌరవం? ఇంతెందుకు? నీ కన్నీళ్లు వాడికి మరణశిక్ష విధించాయా? అతని అరుపులు వాడిని ఉరికంపం ఎక్కించాయా? మనం ఫుట్బాల్ ఆడుకోవాలంటే బంతి కోర్టులో ఉండాలి, లైఫ్ బాల్ ఆడుకోవాలంటే బంతి కోర్టు బయట ఉండాలి. ఇదేమిటి రాజశేఖరం గారు సడన్ గా రాజీనామా చేశారు? రాజీ పడ్డ జీవితానికి రాజీనామా ఏ ముగింపు? కూతురు పోయిందని ఏడిస్తే కలెక్టర్ గారు ఏడ్చారంటారు. అందుకే ఒక తండ్రిగా కన్నీళ్లు పెట్టుకోవడానికి నాకు విముక్తి కావాలి సార్. మొత్తానికి ఆ కలెక్టర్ గారి పేరు వదిలేదు. ఎగ్జాక్ట్లీ, కలెక్టర్ పేడ వదిలింది, ఇక ఈ రాజశేఖరం పేడ మొదలు కాబోతుంది. తప్పుడు పనులు చేయడానికి 5వ తరగతి చదివిన నీకే అంత బుర్ర ఉంటే ఐఏఎస్ చదివిన నాకెంతుంటా? నా చదువును తెలివిని ఇన్నాళ్ళు జిల్లా అభివృద్ధి కోసం వాడాను. ఈ రోజు నుంచి మిమ్మల్ని అంతం చేయడానికి వాడతాను. చూసావా, ఆ పదవిని నేను వదిలినా పిలుపుని వదలలేకపోతున్నావు. పాపం, ఏ రామినీడు, నీ జాతకం జ్యోతిష్యుడికి చూపించుకున్నావా? డేటు దగ్గర పడి ఇక్కడ మేము చేతులకు గాజులు వేసుకున్నాం అనుకున్నావా? అబ్బే, అలా అనుకోవడం లేదే. నీ చేతికి గాజులు లేవుగా. చూడు, నా పద్ధతి మీ పద్ధతి లాంటిది కాదు, మన స్టైలే వేరు. వస్తారు బాపినీడు, చిన్న కొడుకు జాగ్రత్త. బుల్షిట్! ఆ కలెక్టర్ గారు బెదిరించినంత మాత్రాన ఇల్లు కదలకుండా ముసుగుదాన్ని పడుకుంటాను అనుకున్నాడా? ఏమిట్రా ఇంకా విషయం ఆలోచిస్తున్నావు? లీవ్ ఇట్ యార్, లెట్ us ఎంజాయ్. యా, లెట్ us ఎంజాయ్. గురు, మన పంట పండింది, పద పండ చేసుకుందాం. ఆగండిరా, ఇది గ్రూప్ ఫైట్ కాదు, సోలో ఫైట్. Thank you.
నేను చంపొద్దు. ఎంతైనా సరే ఎన్ని లక్షలైనా సరే ఖర్చు పెడతాను, నా కొడుకు మాత్రం బ్రతికి తీరాలి. ప్లీజ్ డోంట్ వరీ బాబునేడు గారు, అరగంటలో సర్జరీ చేసి మీ అబ్బాయిని కాపాడతాం. నేను వాడిని స్ట్రేట్ గా లేపేస్తాను అంటే వద్దు, నువ్వు హంతకుడు కావడం నాకు ఇష్టం లేదు, ప్రమాదం మాత్రం సృష్టించు అన్నారు. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ప్రమాదంలో చావాల్సిన వాడు కొన ఊపిరితో బయటపడ్డాడు. మన ప్లాన్ అంతా మొత్తం అప్సెట్ అయింది. దొరికిపోయేలా హత్య చేయడానికి నా బుర్ర ఎందుకయ్యా? కసాయితనం చాలు. నేను చేసే ఈ నరమేధం నీ మెడకు ఉరితాడు తేకుండా. వాడికి హాస్పిటల్లో మళ్ళీ ఊపిరి పోస్తున్నారు. నో, ప్రపంచంలోని ఏ శక్తి వాడికి ఊపిరి పోయడానికి వీల్లేదు. హలో హలో, అందరికీ హెచ్చరిక, హాస్పిటల్లో బాంబు పెట్టారు, దయచేసి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మన డిపార్ట్మెంట్ అంటే బొత్తిగా గౌరవం లేకుండా పోయింది. ఎవడో బాంబు ఉందని మనల్ని అందరినీ పూల్సుని చేశాడు. బాంబు లేదు, గేంబు లేదు. డాక్టర్, మా రామునీడు. ఐఎమ్ సారీ బాబునీడు గారు, హీఈస్ డెడ్. మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకుని పోయాటగా ఏం చేస్తాం? మొన్న మా అమ్మాయి పోయింది, నిన్న మీ అబ్బాయి పోయాడు. రాజశేఖరం, చేసిందంతా చేసి సానుభూతి చూపిస్తున్నావా? అంకినీడు, నోటిని అదుపులో ఉంచుకో. సారథి, తమ్ముడు పోయిన బాధలో ఆవేశపడుతున్నాళ్ళే, ఊరుకో. ఈ ఆవేశం ఇంతటితో ఆగిపోదు రాజశేఖరం. ఆగిపోదని చెప్పడానికే మేము వచ్చాం అంకినీడు. అంతేకాదు, జరగబోయే సంక్రమణలో మీరు నాశనం కావడం ఖాయం. సారథి, మనము తొందరపడకూడదు. మా సానుభూతి. నాన్న, తమ్ముడు చావు కారణమైన రాజశేఖరాన్ని చంపాల్సింది వీనిక. వీడిది బుద్ధిబలం, కండబల ఉన్న సారథి గారిని లేపేసే ఉపాయం ఆలోచించి. పట్టారా ఎంతసేపు? చెప్తున్నా గురు. గురు గురు, కలెక్టర్ గారిని ఆ బాపిరెడ్డి మనుషులు యాదగిరి గుట్టలోకి తీసుకెళ్తారు. ఏంట్రా అలా చూస్తున్నావు? రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారేంటైనా? నేను నీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానురా. నీకు నక్సలైట్లకు సంబంధం ఉందటగా. పట్టుకోండిరా. ప్రే, ఎన్కౌంటర్ గురించి పేపర్లో ఎప్పుడైనా చదివావురా? ఇప్పుడు నీకు నేను చూపిస్తా. నువ్వు నీ టాక్సీలో నక్సలైట్లను తీసుకుని వెళుతున్నావట. అప్పుడు నిన్ను మేము చేజ్ చేశాం, నక్సలైట్లు పారిపోయారు, నువ్వు మాకు దొరికిపోయావు. ఎలా ఉంది స్టోరీ? బాగుందా? అయిపోలా, నువ్వు ఎదురు తిరిగి నన్ను కాల్చపోతే అప్పుడు నేను నిన్ను. ఏమిట్రా మెరుపు? మిణుగురు గురుకు అనుకుంటాను సార్.
అంత మెరుపు మెరిచింది ఏమిట్రా? మన మెనుగురు పురుగు సార్. ఓహో నిన్ను రే, ఇదేదో ఫ్లాష్ లైట్ లాగుంది, ఎవడో ఫోటో తీస్తున్నట్టున్నాడు రా. Yes, you are right. మెనుగురు పురుగుల్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. చూశావుగా, ఆంధ్రాలో ఉన్న పత్రికలన్నీ ప్రచురిస్తాయి నీ బూటకప్పు వెనక ఉంట. కలెక్టర్, వీడితో పాటు మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తే ఏం చేస్తావు? నన్ను కాలిస్తే ఆయన ఊరుకోడుగా. థ్యాంక్ యూ ఎస్పీ గారు, మీ డిపార్ట్మెంట్ లో ఇటువంటి తోడేళ్ళు ఉండకూడదు. నౌ యు నో వాట్ టు డు. Yes sir. సారథి, లెట్స్ గో. నాన్నా నాన్నా, ఈరోజు పేపర్లో బట్టి న్యూస్ చదివేవా? చదివాను రా. పాపిరెడ్డి గారు, పాపిరెడ్డి గారు, కొంప మునిగిందండి, నన్ను సస్పెండ్ చేశారు. ఏదైనా పని చెప్తే ఎవ్వరికి తెలియకుండా మనకి ఏ ఇబ్బంది లేకుండా చేయాలి. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నిన్ను సస్పెండ్ కాదు, షూట్ చేసి పారేయాలి. నన్నేం చేయమంటారండి? నేను ఆయన కాల్చి పారేద్దాం అనుకున్నా, కానీ ఈలోగా రాజశేఖరం ప్రెస్ హాల్ని ఎస్పీని అమ్మటేసుకొచ్చి నన్ను ట్రాప్లో ఇరికించేశాడు. బాబు, మీరు నన్ను కాపాడకపోతే నా ఉద్యోగం పోవడం ఖాయం. నీకు సాయం చేయాలని చూస్తే మేము ఇరుక్కుంటామయ్యా. మనకి సపోర్ట్గా మినిస్టర్ గారు ఉన్నారు కదండి. ఆయన్ని గొడవలోకి ఇడిస్తే బట్రఫ్ అయిపోతాడు. నీ కాగ్గోలాపై పడిపో. అంటే నా కాకి బట్టలు ఊడిపోగానే నాది కాగ్గోలైపోయింది అనమాట. మీరు గనక నాకు సహాయం చేయకపోతే ఏం చేస్తానా? యూనియన్ లీడర్ని నడి రోడ్డు మీద లారీతో గుర్తించి చంపించారే, ఆ కేసు వివరాలు బయటకు తీసి ఆధారాలతో సహా నిరూపిస్తా. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగాలేదని అడ్డుపడిన ఇంజనీరు రాఘవని మంత్రి గారి ఆదేశం మేరకు లేపేశారే, ఆ వివరాలన్నీ బయటకు కక్కుతా. సిటీ మధ్యలో ఉన్న గుడిసెల్ని తగలబెట్టించి అదే స్థలంలో మీరు 5-star హోటల్ కట్టించిన విషయం గురించి, కలెక్టర్ గారి మీద మీరు చేసిన హత్యా ప్రయత్నం గురించి, మీ తమ్ముడు కలెక్టర్ గారు అమ్మాయిని రేప్ చేస్తే కోర్టులో నేను చెప్పిన తప్పుడు సాక్ష్యం గురించి రేపు పబ్లిక్ లో నిలబడి. మహామంత్రి గారు, విన్నారుగా మీ కథంతా. నేను ఇలా జరుగుతుందని ముందే ఊహించాను, అందుకే మీ చరిత్ర అంతా రికార్డ్ చేశాను. సో వన్స్ ఫర్ ఆల్ యువర్ గేమ్ ఇస్ ఓవర్. హలో, నేను అంకిరేణి మాట్లాడుతున్నాను. ఏంటా ఇది? ఇక్కడ నా కోసం కదిలిపోతుంటే అక్కడ నువ్వు తాఫీగా కూర్చున్నావా? మీరందరూ చేసిన కనకార్యాలు అయ్యే. ఇన్స్పెక్టర్ గారిని చంపింది, యూనియన్ లీడర్ని లేపేసింది, అమాంబాపత కార్యక్రమాలన్నీ ఆ రాజశేఖరం గారు రికార్డ్ చేసి ప్రత్యేకంగా వినమని నాకు ఒక కాపీ పంపించారు. అది సర్లే, అవసరమైతే ఆడిని ఆడి తాలూకు మనుషుల్ని నర్రికి పారేసైనా సరే ఈ మ్యాటర్ ముఖ్యమంత్రి నోటీస్కి వెళ్ళక ముందే ఆ ఒరిజినల్ క్యాసెట్ నా చేతిలో పడాలి. అర్థమైందా? అలాగే. రాజశేఖరం సారథులకు సంబంధించిన ప్రతి వాళ్ళని నరికి పారేయండి, ఒక్కళ్ళు కూడా మిగలటానికి వీల్లేదు. వెళ్ళండి. హలో, నేను అంకినేడి గారి భార్యని మాట్లాడుతున్నాను. మీకు సంబంధించిన వాళ్ళందరినీ చంపమని మా వారు మనుషుల్ని పంపారు. డాక్టర్ గారు ఉన్నారా? లేరయ్యా, హాస్పిటల్ నుంచి ఇంకా రాలేదు. పోనీ అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ఎక్కడి నుంచి వస్తారు బాబు? అమ్మగారు ఇంకా పెళ్లే చేసుకుందే. పెళ్లే చేసుకోలేదు శకుంతల, ఇంతకాలం ఎందుకు అబద్ధం చెప్పావు? నిజంతో కాక నీడతో బ్రతకడం అలవాటైపోయింది కాబట్టి మీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను. కానీ మీరెక్కిన ట్రైన్ నేను మిస్ అయిపోయాను. నా మనసు గాయపడ్డ మాట నిజమే. అయినా నా చుట్టూ ఉన్న మనుషుల గాయాలని నయం చేస్తూ బ్రతకేయాలని నిర్ణయించుకున్నాను. నో రిగ్రెట్స్, నో రిగ్రెట్స్ అట్ ఆల్. శకుంతల, ఏమైందిరా? ఎవరో ఇద్దరు నల్ల డ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టేసి రేకనెత్తుకెళ్ళిపోయారన్నా. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రాజశేఖర్ ఐఏఎస్. నువ్వు నిజంగా తెలివి గలవాడు అయితే నేను నీ దగ్గర ఉన్న క్యాసెట్ గురించి అడగగానే ఐఆర్ఎస్ అంటూ వెంటనే ఆ క్యాసెట్ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేస్తాను. గుడ్, కానీ నీకు కాదు.
ఎంక్వైరీ కమిషన్. నువ్వు అలా మొండికేస్తే ఈ రేఖ కూడా నీ కూతురుకు పట్టిన గతే పడుతుంది. జాగ్రత్త. నో 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 రియాక్షన్స్. ఏ కృష్ణుడు గారి కళ్ళ ముందే దానికి వస్త్రాపహరణం కానీరా. కలెక్టర్, ఎందుకయ్యా ఈ బాధలు? నీకు మర్యాదగా ఆ క్యాసెట్ నాకు ఇచ్చావనుకో, ఈ బాధలు ఏమి లేకుండా హాయిగా ఉండదు. ఇచ్చే ఏమమ్మా, నువ్వన్నా చెప్పమ్మా ఇచ్చేది. అది చావా తాడితే ఇవ్వదు. జాగ్రత్త. వాడెళ్ళిపోయాడు. ఇక మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ లేదు. బతకాలి అనుకుంటే మర్యాదగా క్యాసెట్ ఇచ్చే. వీడు మర్యాదగా చెప్తే వినరు ఆ క్యాన్సెట్ ఎవరు. వెళ్ళు ఆ తాడుకొచ్చి. ఆగు.
సారథి, నువ్వు శిక్షించేది దుర్మార్గుల్ని అయినా చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు. ఊరుకు ఎస్పీ గారు. ఓకే సార్. ఇన్స్పెక్టర్, టేక్ దెమ్ ఇన్ టు కస్టడీ. ఐ యామ్ సారీ అమ్మా. రేఖ, ఏదమ్మా? శకుంతల, నేనంటే నీకు ఇష్టం ఉందని నీకు తెలిసి నాకు తెలియక దెబ్బతిన్నావు ఒకప్పుడు. ఇప్పుడు తెలిసిందిగా, రా మనం కూడా పిల్లలతో పాటు ప్రయాణం సాగిద్దాం.